ఎంతమంది నిన్ను అడ్డగించినా, ఎన్ని ఆటంకాలు నీకు అవరోధాలు ఎదురైనా, నీవు మాత్రమే ఈ కూటానికి వచ్చావు. ఆమేన్. అందును బట్టి దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో భద్రపరచబడి ఉన్నది. ఈ రాత్రి నేను మూడు విషయాలు మీ ముందుంచాలనుకుంటున్నాను. ఒకటి, మీరు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక బలమైన అభిషేకంతో వెళ్ళబోతున్నారు. ద సచ్ ఎ మైటీ అనాయింటింగ్ ఈస్ అన్ఫిల్డ్ ఇన్ యువర్ హార్ట్ దెన్ లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ స్థలాన్ని మీరు వదిలి వెళ్ళేటప్పుడు ఒక బలమైన అభిషేక ఆత్మతో నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఆమేన్. రెండు, మీరు ఒక దైవ ప్రత్యక్షత కలిగి ఇక్కడి నుంచి, ఈ ప్రదేశంలో నుంచి ఆనందంతో వెళ్ళబోతున్నారు. ఆమేన్. చెప్పండి గట్టిగా. మూడోది, ఈ రోజున మీ హృదయంలో ఉన్న ప్రతి విధమైన కట్లు, ప్రతి విధమైన బలహీనమైన తాళ్ళు, ప్రతి విధమైన సాతానుడు మోపిన ప్రతి కాడి మాకులు యేసుక్రీస్తు నామములో విరగగొట్టబడబోతున్నాయి. ఈ మూడు ప్రత్యక్షలతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఇక్కడ మొదటగా రాయబడింది, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసేతివి. శక్తి లేని వాళ్ళు ఎవరి దృష్టికి ఎన్నిక లేని వాళ్ళు కారు? యోహాను. శక్తి లేని వాళ్ళు చాలామంది మనుషుల అంచనాలను బట్టి మాట్లాడతారు. అది సేవకులనైనా, విశ్వాసులనైనా, కుటుంబాలనైనా, ఎవరైనా శక్తిహీనులంటే చాలామందికి అలుసు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో, ఆయన సొమ్మసిల్లిన వానికి బలమును కలుగు చేయవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు అని రాయబడింది. ఇక్కడున్న యవనస్తుడు ఎంత శక్తిహీనుడంటే అంత శక్తిహీనుడు. మనుషుల ఎదుట ఓడిపోయిన వ్యక్తి, సమాజం ఎదుట విసర్జించబడిన వ్యక్తి, బంధువుల ఎదుట త్రోయబడిన వ్యక్తి, చివరకు అందరి ఎదుట కూడా నీవు ఎందుకు కొరగావు, ఏ విషయంలో కూడా ఎన్నిక లేనివాడువని వెలివేయబడిన వ్యక్తి. వీరికి పెట్టబడిన పేరేంటంటే శక్తి లేనివారు. దీస్ పీపుల్ ఆర్ హ్యావ్ ద నో పవర్. వీరికి శక్తి లేని జీవితాలు. ఇటు బయట నుండి శక్తి ఉండదు అనగా, జీవితంలో వారు అనేక సార్లు ఓడిపోవడం, ఓటమే వాళ్ళ జీవితంలో చిరునామాగా మారిపోయింది. ఈ రాత్రి నువ్వు చాలాసార్లు ఓడిపోయిన వ్యక్తిగా కనబడుతున్నావు మనుషుల దృష్టికి. అది సేవలోనైనా సరే, కుటుంబ జీవితంలోనైనా సరే, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలోనైనా సరే, ఈ రాత్రి నువ్వు ఎంత శక్తిహీనుడువో మనుషులకి ఇప్పటి వరకు అర్థమై ఉండొచ్చు, కానీ ఈ రాత్రి నా దేవుని యొక్క ప్రణాళిక శక్తిహీనుడైన నీ మీద ఒక ఆలోచన కలిగి ఉంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. శక్తిహీనుల మీద దేవునికి ఒక బలమైన ఉద్దేశం ఉంది. అందుకే యోబు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం, యోబు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుతా. 4వ అధ్యాయం 3వ వచనం ఈ మాట నోట్ చేసుకోండి. బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు, నీ మాటలు త్రొట్టిల్లిన వారిని ఆదుకొని ఉంటాయి. ఏంటమ్మా? కృంగిపోయిన మోకాళ్ళు కలిగిన వారిని నీవు బలపరిచితివి. చాలండి. ఈ రాత్రి చాలామంది కృంగిపోయిన వాళ్ళు, అలసిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, వారు ఎవరి దృష్టికి కూడా ఎన్నిక లేని వారుగా ఉన్నారని వాక్యం చెప్తుంది. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో వారి జీవితం అంతా ఓటమి కనబడుతుంది. చూడండి ఒకసారి యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, నీ మాటలు త్రొట్టిలిన వారిని ఆదుకొని ఉండును, ఈ కృంగిపోయిన మోకాళ్ళు కలిగిన వారిని నీవు బలపరిచితివి. నా దేవా, ఈ రాత్రి శక్తిహీనులు దేవునికి కావాలి. వారు సడలిన మోకాలు కలిగిన వాళ్ళు, సరైన స్థితిలో నడవలేని వాళ్ళు, పరిచర్యలో నడవలేని వాళ్ళు, దర్శనం ప్రకారంగా నడవలేని వాళ్ళు, కుటుంబ వ్యవస్థలో నడవలేని వాళ్ళు, ఆర్థికంగా జీవించలేని వాళ్ళు, అనేక సార్లు ఓడిపోతూ జీవితాంతం శక్తిహీనత కలిగి నిరుత్సాహ నిరాశలతో నిలిచిపోయిన వారు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. శక్తిహీనుల కొరకు దేవుని కనుదృష్టి ఈ రాత్రి వెతుకుతుంది. ఒకవేళ నువ్వు అన్ని విషయాలలో నిరుత్సాహపడిపోయిన వ్యక్తిగా ఈ రాత్రి ఇక్కడికి వచ్చావేమో, ఒకవేళ నీ కుటుంబ వ్యవస్థలో బిడ్డల దగ్గర సాక్ష్యం లేని పరిస్థితుల్లో ఓడిపోయిన వ్యక్తిగా కనబడుతున్నావేమో,
ఒకవేళ నీ ఆరోగ్య పరిస్థితుల్లో అనేకసార్లు క్షీణ దశకు వెళ్ళిపోయి అన్ని పరిస్థితుల్లో శక్తిహీనత కలిగిన వ్యక్తిగా ఉన్నావేమో, భయపడకు. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆయన శక్తిహీనులకు ఎంత సహాయం చేసితివి. ఈ రాత్రి దేవుడు ఒక సహాయం నీకు చేయాలనుకుంటున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన సహాయము, ఇట్స్ ఎ మార్వెలస్ ఆఫ్ ద హెల్పింగ్ ఫ్రమ్ ద గాడ్. ఒక బలమైన అభిషేకంతో నువ్వు నింపబడాలనేది దేవుని ఉద్దేశం. నేను ఒకరోజు నా చెన్నై పట్టణానికి వెళ్ళాను. నేను తిరిగి ఎగ్మోర్ నుండి నేను సెంట్రల్కి వస్తున్నాను. నాకు జమతావి ఎక్స్ప్రెస్ పట్టుకొని నేను రావాలి. చాలా ఫాస్ట్గా నేను వస్తున్నాను. వస్తుంటే ఆ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి ఒక చిన్నపాటి ఆ వీణను వాయిస్తూ ఉన్నాడు, పిడీలను వాయిస్తున్నాడు. అతడు ప్లే చేస్తున్నాడు. ఎంత ప్లే చేస్తున్నా అతని ముందు పరచబడినటువంటి ఆ తెల్లని గుడ్డలో ఓ 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి మాత్రమే పడుతూ ఉన్నాయి. అతని కళ్ళు లేవు. వాళ్ళ కుమార్తె చెప్తుంది, అప్పా కాసిరు కదప్పా, నువ్వు ఎంత ప్లే చేస్తున్నా కూడా ఇక్కడ నీ అవసరతలు తీరిపోయేంత ధనం రాలేదు. ప్రజలందరూ వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరు నీ యొక్క సంగీతాన్ని వినడం లేదు. ఏ ఒక్కరు ఈ వైలెన్ ప్లే చేయడం, ఏ ఒక్కరికి వినసొంపుగా కనపడడం లేదు. అప్పా ఇక్కడి నుంచి మనం ప్లాట్ఫామ్ 2లోకి వెళ్ళిపోదాం పద. ఇక్కడ మన పరిస్థితి అంతా ఓడిపోయినట్టుగా ఉంది, మన పరిస్థితి అంతా కృంగిపోయినట్టుగా ఉంది, మన పరిస్థితి అంతా దిగజారిపోయినట్టుగా ఉంది, మనం పక్క ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం పద అని అమ్మాయి తమిళ్లో చెప్తుంది. అలా అని అంటున్నాడు, కలవపడదమ్మా, కలవపడదు. ఆండవర్ ఎవరిని కర్తలను సహాయపడదమ్మా. నీ ఉకారని ఇందులకే నువ్వు ఇక్కడనే కూర్చో తల్లి. దేవుడు మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు ప్లాట్ఫామ్ 2లోకి వెళ్ళాలంటే చాలా కష్టం, రద్దీగా ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడే కూర్చుందామని ఆ తండ్రి చెప్తున్నాడు. అయినా ప్లే చేస్తూనే ఉన్నాడు, ఆ యొక్క వైలిన్ ప్లే చేస్తూనే ఉన్నాడు, వైలిన్ ప్లే చేస్తూనే ఉన్నాడు. వైలిన్ ప్లే చూపించగలరా? వైలిన్ ప్లే చేస్తున్నాడు. ఎంత ప్లే చేసినా కూడా అతనికి ఎవ్వరు కూడా 1 రూపాయి కూడా వేయడం లేదు. నేను ఆ దృశ్యాన్ని కళ్ళారా చూస్తూ ఉన్నాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అప్పా 1 నిమిషం మీ వైలిన్ నా చేతికి ఇవ్వగలరా అని అడిగాను. నేను వైలిన్ ప్లే చేస్తాను, 1 నిమిషం మీరు వైలిన్ నా చేతికి ఇవ్వగలరా అని అడిగాను. అతను అన్నాడు, నాన్న ఇరుమాటే, నేను ఇవ్వను అని అంటున్నాడు. లేదండి, ఒక్కసారి నా చేతికి ఇవ్వండి ప్లీజ్, ఒక్కసారి నా చేతికి ఇవ్వండి అని చెప్పి వైలిన్ తీసుకొని నేను ఒక పాటను ప్లే చేశాను. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా. ఈ పాట అంతా అయిపోయింది. అయిపోగానే ఆ పరిచిన టవల్ అంతా కూడా 50 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, ఆ విస్తారంగా దాదాపు 2000 రూపాయలకు పైగా అక్కడ చిల్లరు చక్కడ పడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద గాడ్ ఈస్ హియర్ మై వాయిస్. నేను వెంటనే ఆ యొక్క ధనంతా పోగేసి ఆ బ్రదర్ చేతిలో పెట్టాను. అప్పా కర్తరే నీకు సహాయపడదు, నేను కుడుతోపా, నిన్ను కాసు, దేవుడు నీకు ఇచ్చాడు తమ్ముడు ఈరోజు, ఇది తీసుకో అని అంటే అతను నా చేయి పట్టుకున్నాడు. అన్నా
కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ వైలెన్ ప్లే చేస్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ వైలెన్ ప్లే చేస్తున్నాను, రోజంతా కష్టపడి వైలెన్ ప్లే చేసిన నాకు కేవలం వచ్చేది 400-300 కంటే మించి వచ్చేది కాదు. కానీ ఈరోజు ఈ వైలెన్ మీరు ప్లే చేస్తే 2,000 రూపాయల కంటే మించి వచ్చాయి, ఎలా సాధ్యపడగలిగింది అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, వైలెన్ ప్లే చేయడం గొప్ప విషయం కాదు తమ్ముడు, సరిగా చేయగలిగిన వ్యక్తి చేతికి నీ జీవితమైన వైలెన్ ఎప్పుడైతే ఇస్తావో అది సరిగా నడిపించబడుతుంది. అది జీవితమైనా వైలెన్ అయినా ఏదైనా సరే, ఈ రాత్రి నువ్వు ఎంత శక్తిహీనుడవో నాకు తెలియదు, నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావో నాకు తెలియదు, ఎన్నిసార్లు కృంగిపోయావో నాకు తెలియదు, అయితే నీ ఓటమిని రాత్రి యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వగలవా? నీ సమస్యను నువ్వు మీద ఉంచుకున్నంత కాలం, నీ భారాన్ని నువ్వు మోసినంత కాలం, నీ పరిస్థితిని నువ్వు వెనకేసుకున్నంత కాలం, నీ పరిచయం నీ భుజాల మీద మోసినంత కాలం నువ్వు ఒక్క క్షణం కూడా ముందుకు వెళ్ళలేవు. అందుకే మొదటి రోజుల గ్రంథంలో ఒక గొప్ప దైవజనుడు కనబడుతున్నాడు, 19:4 ఆ బదరి వృక్షం కింద అరణ్యంలో కూర్చొని, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో, లార్డ్ ఎనఫ్ దిస్ మినిస్ట్రీ, టేక్ అప్ ద మై లైఫ్, ఎనఫ్ దిస్ మినిస్ట్రీ, ఇంగ్లీష్ లో చాలా రకంగా రాయబడింది, ద ఎండ్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ, ఐ హావ్ టు నో ద గ్రేటర్ దాన్ టు ద ఎనీ ఆన్సర్స్ ఆఫ్ ద ఫాదర్స్. నా పితృల కంటే నేను గొప్పవాణ్ణి కానయ్యా, నా పితృల కంటే నేను గొప్పవాణ్ణి కాను, ఇంత మట్టుకు చాలు, శక్తిహీనులు చెప్పే మాట, ఇంత మట్టుకు చాలయ్యా ఈ సేవ, ఇంత మట్టుకు చాలయ్యా ఈ కుటుంబ బాధ్యతలు, ఇంత మట్టుకు చాలయ్యా నా జీవితం, ఇంత మట్టుకు చాలయ్యా అంటున్నావు. నో, ఈరోజు ఇంత మట్టుకు చాలడానికి కాదు నువ్వు పిలువబడింది, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. కనుకనే ఈ రాత్రి నీ శక్తిహీనతమైన జీవితం మీద దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆ వ్యక్తి చేసిన ప్రార్థన, ఇంత మట్టుకు చాలయ్యా నా ప్రాణం తీసేసుకో. ఏ వ్యక్తికైతే తరంబడి భయపడుతున్నాడో, ఏ పరిస్థితిని అయితే చూసి భయపడిపోయి బదరి వృక్షం కింద మరణాపేక్ష కలిగిన వాడై అని రాయబడిందండి. English will write, he have to great and pain and pathetic to in his heart. అతని హృదయమంత విచారం చేత నింపబడిందట, మరణ భయము కమ్ముకునిందట, హృదయంలో నెమ్మది లేకుండా తారుమారైపోయాడు. ఓ గొప్ప ప్రవక్త, గొప్ప ప్రవక్త. అంతకు ముందు తన జీవితాన్ని చూస్తే అతడు చేసినంత పరిచర్య ప్రపంచాన్ని తిరగరాసింది చరిత్రను. అతడు దేవుని కొరకు చేసిన ప్రతి శూర కార్యము ప్రజలందరూ ఆశ్చర్యపడిపోనట్లు దేవుడు అద్భుతాలు చేశాడు. దైవజనుడా, నిన్ను ఒకప్పుడు దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు, నిన్ను దేవుడు ఒకప్పుడు ఎంతగానో బలపరిచాడు, నిన్ను నీ బిడ్డలు ఎంతగానో దేవుడు వెన్నంటి నడిపించాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమైపోయినాయి, నువ్వు శక్తిహీనుడు కాదు. యూ షల్ నాట్ సే దట్ ఆర్డినరీ పర్సన్. ఈ రాత్రి నువ్వు శక్తిహీనుడు కాదురా బిడ్డ. గత కాలంలో ఏ పరిచర్య అయితే దేవుడు నీ ద్వారా చేశాడో అదే పరిచర్య దేవుడు మరలా ప్రారంభించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఏ పరిచర్య అయితే నీ జీవితంలో దేవుడు చేశాడో, ఎక్కడైతే నీ జీవితంలో ఒక కామా పెట్టాడో, ఆ కామాన్ని ఇప్పుడు ముగించడానికి కాదు, అది నీ జీవితంలో ఆరంభానికి సూచనగా మార్చబడును గాక. ఆరంభానికి సూచన ఈ వ్యక్తి చేసిన ప్రార్థన, మరణాపేక్ష కలిగిన వాడే, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకోమని అంటున్నాడు. దైవజనుడు ఇప్పుడు అడుగుతున్న మాట, నా ప్రాణం తీసేసుకోయా, నేను ఇంక బతకడం నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు పలికేవో కదా ఈ మాట నీవు, ఎన్నిసార్లు పలికేవో కదూ, నువ్వు శూన్యంలో పలికిన ప్రతి మాట నీ మీద నేరస్థాపన చేయబడుతుందని నీకు తెలుసా? నువ్వు భౌతిక లోకంలో ఉండే మాట్లాడుతున్నావు, నేను చాలా 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 ఆత్మతో నింపబడి చెప్తున్నాను, నువ్వు భౌతిక లోకంలో ఉండి ఏవేవైతే నీకు వ్యతిరేకంగా పలుకుబడిన మాటలు నీ మీద పలుకున్నావో అవన్నీ ఒక శాపగ్రాహి అయి నీ మీద ఏలుబడి చేస్తున్నాయి. నేను చస్తే బాగుండు అనుకున్నావు, అది నేను వదలడం లేదు ఆ శాపం. నా బతికింతే అనుకున్నావు, ఆ శాపం నిన్ను విడుదల చేయటం లేదు. నేను ఇంత మట్టికే అని అనుకుంటున్నావు, ఆ పరిస్థితి నిన్ను విడిపించడం లేదు. ఈ రాత్రి నా తండ్రి చేత నాటబడిన మొక్కలు పికిలించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కొట్టండి చెప్పండి గట్టిగా, నా తండ్రి చేత నాటబడిన మొక్కలు కొన్ని ఉన్నాయి నీ హృదయంలో. అది నోటితో పలికిన శాపమైనా, నీ అంతటి నువ్వు పెట్టుకున్న శాపమైనా, లేకుంటే ఇతరులు నీ మీద పలికిన శాపమైనా, లేకుంటే ఇతరులు నీ మీద దుర్భషలాడి నిన్ను చాలాసార్లు హీనపరిచి మాట్లాడినా సరే భయపడకు. మరణ అపేక్షపు అనుభవంలో పోయిన ఈ దైవజనుడు కోసం దేవుడు ఆ రాత్రి ఆహారాన్ని పంపించాడు, ఆహారాన్ని తిన్నాడు, మరలా పరుండాడు. ఆ
అక్కడ చూస్తే నిప్పుల మీద కాల్చబడిన అప్పడం కనబడింది, నీళ్ళ బుడ్డి కనబడింది. అప్పడము కాల్చబడిన అప్పడేమేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సజీవ యాగంగా అప్పగించబడిన క్రీస్తు శరీరానికి సాదృశ్యము. ఆ నీళ్ల బుడ్డి వాక్యమైన జీవ జలపు ఊటైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ రెండు తాను స్వీకరించాడు. తాను ఏ పిలుపునైతే పొందాడు, పిలుపును మర్చిపోయాడు. నువ్వు కూడా దేవుని శరీరంలో పాలుపంపులు పొందుతూనే ఉన్నావు, దేవుని సంఘముతోనే నడిచి నడుస్తున్నావు, దేవుని సేవకునితోనే కలిసి నడుస్తున్నావు. ఎప్పుడైనా దైవ ప్రత్యక్షత కలిగి సేవ చేయడానికి ఇష్టపడ్డావా? You have to some revelation to in your the life. You have to revelation from your life. రాత్రి దేవునికి నువ్వు కావాలి. ఎంత నిద్రపోతున్న వ్యక్తిని మరలా దేవదూత వచ్చి మరలా లేపింది. ఎన్నిసార్లు నువ్వు పడిపోయావు కదూ. వాక్యంలో రాయబడింది, నీతి మంత్రుడు 7 పడినను తిరిగి మరలా లేస్తాడు. సాక్షి రాత్రి చెడ్డదని కొట్టివేయబడినా, ఒకవేళ నీ సంఘంలో 20-30 మిగిలిపోయారనుకున్నా, ఒకవేళ నీ సంఘం అంతా ఖాళీ అయిపోయిన వ్యక్తిగా ఉన్నా, ఒకవేళ నీ కుటుంబం అంతా అప్పులమై ఊబిలో కూరుకుపోయిన వ్యక్తివైనా, ఒకవేళ నీ జీవితం అంతా క్షీణదశలోకి వెళ్ళిపోయినా, ఈ రాత్రి భయపడకు. మరణ అపేక్ష కలిగిన వ్యక్తి కోసం దేవుని యొక్క ఆలోచన ఏ రీతిగా అయితే వెతుకుతూ వచ్చిందో, ఈ రాత్రి శక్తిహీనుల కొరకు కూడా దేవుని సహాయం వెతుకుతూ వస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుని సహాయం వెతుకుతూ వస్తుంది. దేవుని స్వరం చెప్పింది ఏలియాతో, ఏలియా ఇదిగో నీకు శక్తికి మించిన ప్రయాణము అని రాయబడింది. అక్కడ ఇంగ్లీష్ రాయబడింది, యు హావ్ టు జర్నీ ఇస్ మోర్ దాన్ టు యువర్ స్ట్రెంగ్త్. నువ్వు శక్తికి మించిన ప్రయాణం చేయాలి. నువ్వేమో శక్తిహీనుడు అనుకుంటున్నావు, నువ్వు శక్తిహీనుడు కాదురా బిడ్డ. నువ్వు శక్తికి మించిన ప్రయాణాన్ని నీకు సిద్ధపరిచాను. చాలాసార్లు నువ్వు శక్తిహీనుడు అనుకుంటున్నావు, కానీ దేవుని ఆలోచన ఏమో శక్తికి మించిన ప్రయాణం నీకు ఇవ్వాలని. నీవేమో ఓడిపోయింది అనుకుంటున్నావు, నీ ఓటమిని విజయంగా మార్చాలని. నీవేమో కృంగిపోయిన వ్యక్తి కనబడుతున్నావు, నీ కృంగుదలలో కృపను వర్షింప చేయాలని ఆయన ఆలోచిస్తుంటే ఆయన ఆలోచన పక్కకు పెడతావు. ఈ రాత్రి ఏ మనుషుడితో దేవుడు చెప్పిన మాట ఇదిగో, నీవైతే మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నావు, నా ఆలోచనలు ఎలా ఉందో తెలుసా, నిన్ను నేను బతికించి ఈ ప్రపంచంలో ఇద్దరు రాజులను అభిషేకించేటట్టు వాడుకుంటాను అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నేను నిన్ను బ్రతికించి ఒక గొప్ప దైవజనుని ఎలీషాను నీలో నుండి తీసుకురాబోతున్నాను. ఈ ప్రపంచ చరిత్రను నీ నుండి నేను తిరగరాయాలనుకుంటున్నాను. బలహీనులు కావాలి రాత్రి దేవునికి, శక్తి లేని వాళ్ళు కావాలి రాత్రి దేవునికి, ఓడిపోయిన జీవితాలు కావాలి. అప్పటి వరకు ఏలియాకు తెలీదు నాకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరచబడి ఉండదని. ఆలోచనలేమో మరణాపేక్ష, జీవితంలేమో ఇంత నా పితృల కంటే గొప్పవాడు కాదు, ఇంత మటుకు చాలు నా ప్రాణం తీసేసుకోమని అంటున్నాడు. కానీ దేవుని ఆలోచనలో మాత్రం ఇతడు శక్తికి మించిన ప్రయాణానికి సిద్ధపరచబడిన ఒక అభిషక్తుడు అన్న విషయాన్ని దేవుడు గుర్తు చేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. శక్తికి మించిన ప్రయాణం కలిగిన ఒక అభిషక్తుడని దేవుడు గుర్తు చేశాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీతో, నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ఓడిపోయి కనపడ్డావో, ఏ మరణాపేక్ష పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావో, ఎక్కడైతే ఇంత మట్టుకు చాలన్నావో, ఇంత మట్టుకు చాలదు, ఇంత ముమ్మట్టుకు దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా దేవుడు ముందుకు బలమైన పరిచర్నిచ్చి నడిపించబోతున్నాడు. నీ కుటుంబ వ్యవస్థను దేవుడు మార్చబోతున్నాడు. నీ కన్నీటి వేదన దేవుడు తీసేయబోతున్నాడు. నువ్వు కోరుకున్న ప్రతి అపజయాలలో ఇప్పుడు ప్రతి ఓటమిని దేవుడు ఆశీర్వాదకరమైన విజయంగా మార్చబోతున్నాడు. అందుకే దేవుని వాక్యం లేబడింది, వీటన్నిటి ద్వారా అత్యధికమైన విజయం అనుగ్రహించున్న దేవుడికి సంఘములో తరతరములు మహిమ కలుగును గాక. అత్యధికమైన విజయం, such a marvelous of the victory that God has a preparation for to in your life, until your the family, until your the ministries. దేవుడు నీ పరిచర్యలోనైనా కుటుంబ వ్యవస్థలైనా శక్తికి మించిన పరిచర్య, శక్తికి మించిన అభిషేకం, శక్తికి మించిన దేవుని ప్రణాళిక నీ ఎదుట నిలబడి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. శక్తికి మించిన ప్రయాణం. అందుకే శక్తి లేని వానికి నువ్వెంత సహాయము చేసేటివి అని రాయబడింది. అక్కడ కింద వచనం రాయబడింది, కింద ఒక వచనం చూడండి నాతో పాటు, నాతో పాటు చూడండి. బలము లేని వానికి బాహువును ఎంతగా రక్షించేతివి. బలము లేని వాళ్ళు, రెండవది బలము లేని వాళ్ళు ఎవరు కోరుకుంటారండి? బలము లేని వాళ్ళని, బలము లేని వాళ్ళని ఎవరు కోరుకుంటారు? పరుగు పందెంలో పరిగెత్తాలి అనంటే వీడు అన్నిట్లో ఫిట్నెస్ పొంది ఉండాలి. ఒక దేశానికి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే వీడికి వీసా రావాలంటే వీడి హెల్త్లో కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వీడు వెళ్ళాలన్నా వీడి ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే వీడిని ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్తారు.
అది భారతదేశం యొక్క గవర్నర్ యొక్క ఆమోదపు ముద్ర కలిగి ఉండాలి. కానీ ఈ యొక్క బలహీనులు ఎవరు కోరుకుంటారు? బలహీనులు ఎవరు కోరుకుంటారు? చూడండి యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం, 35వ అధ్యాయం 4వ వచనం, 35వ అధ్యాయం 4వ వచనం. ఏమ్మా గట్టిగా చదువు తల్లి, మైక్ ఇవ్వండి అన్నయ్య. ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆయన వచ్చి తానే మిమ్మలను రక్షించును అని రాయబడి ఉందండి. ఎవరిని రక్షిస్తాడు దేవుడు అంటే బలము లేని వాళ్ళని, బలము లేని వాళ్ళని, బలము లేని వాళ్ళని. ఇదిగో నా వెనుక ఒక యవనస్తుడు వచ్చాడు, అతని పేరు బలము లేనివాడు. అతని జీవితంలో శక్తి ఏమాత్రము కనబడలేదు. విశ్వాసంలో బలహీనుడు, ప్రార్థనలో బలహీనుడు, దేవునితో నడవడంలో బలహీనుడు, దర్శనము కలిగి ఉండడంలో బలహీనుడు, పిలుపుకు తగిన జీవితాన్ని కొనసాగించడంలో బలహీనుడు. అన్ని విషయాలలో ఇతడు బలహీనుడుగానే మిగిలిపోయాడు. సరిగ్గా నీవు కూడా అదే కోణంలో ప్రయాణం చేస్తుండొచ్చు. రాత్రి నీవు పిలుపు విషయంలో బలహీనుడు అయిపోయి ఉండొచ్చు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను సేవకు పిలిచాడు, అయినా సేవకు సంపూర్ణంగా సమర్పించుకోవే. దేవుని యొక్క పని నీ ద్వారా జరిగించాలని దేవుడు ఆశిస్తుంటే ఇంకా నీ బలాన్ని బట్టి శక్తిని బట్టి అంచనా వేసుకుని తిరుగుతావా? దేవునికి రాత్రి కావాల్సింది బలము కలిగిన వాళ్ళు కాదు, కావాల్సింది మైక్ టైసన్ లాంటి శక్తివంతులు కాదు, దేవునికి కావాల్సింది శక్తిహీనులు లేదా బలము లేని వాళ్ళు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. బలము లేని వాళ్ళు కావాలి. ఎవరి బలము లేని వాళ్ళు అనంటే తత్తరిల్లక భయపడువారు అని రాయబడింది. అన్ని విషయాలలో భయము, భయము, భయము. అటెవరొస్తారో భయము, ఇటు విశ్వాస జీవితం లేదు భయం. నేను నిన్నటి రోజున కావల్లో మీటింగ్ చూసుకొని మండే రోజు నేను తిరిగి నేను వస్తూ ఉన్నాను. నవజీవన్ ఎక్స్ప్రెస్కి చాలా వేగంగా వస్తున్నా. ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చి, అన్నా నేను నీ బ్యాగ్ మోసుకొని స్టేషన్ దాకా వస్తారన్నాడు. వదిలే బ్రదర్ అని అన్నా. లేదన్న తీసుకొస్తారన్నాడు. సరే రండి బ్రదర్ అని చెప్పాను. నా బ్యాగ్ తీసుకొని వస్తున్నాడు. నేను ఇంకొక బ్యాగ్ తగిలించుకొని తీసుకొని వస్తూ ఉన్నాను. తను అంటున్నాడు నాతో, అన్నా నా భార్య ప్రార్థన చేస్తున్నది, 30 రోజులు ఉపవాసం ప్రార్థన చేసింది, సరిగ్గా దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. జూన్ 1వ తారీఖున మా ఇంట్లో ఏదో భయంకరమైన విస్ఫోటనం జరుగుతుందంట. ఆ విస్ఫోటనం వల్ల నేను చచ్చిపోతానని నా భార్య చెప్పింది. నేను చాలా దిగులుతో ఉన్నాను. నేను ఫలానా మందిరానికి వెళ్తాను, ఆ మందిరం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన మందిరం, ఆ మందిరానికి వెళ్తాను. పాస్టర్ గారికి చెప్పాను, అమ్మ దేవుడు నీతో చెప్పింది చేస్తాడని అన్నాడు. నా భార్య చెప్పిన మాట నా జీవితం నెరవేరుతుందేమని భయపడుతున్నానన్న. నాకు 3 ఆడపిల్లలు, ఆ 3 బిడ్డలకు నేను ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు. నా జీవితం అంతా ఆ 1వ తేదీ మీద నేను దృష్టించున్నాను. ఆ రోజు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని చాలా దిగులుతో ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాడు. ప్లాట్ఫామ్ 3లోకి వచ్చి నిలబడ్డాను. ప్రార్థన చేస్తాను బ్రదర్ అని చెప్పి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, శాపగ్రాహి అయిన క్రీస్తు నీ కొరకు సిలువలో మరణించి తిరిగి లేచాడు కనుక వ్యర్థముగా పలకబడిన ప్రతి ప్రవచనము నిరర్ధకము కాబోతున్నది, నిరర్ధకము కాబోతుంది. It's a failure. The every spirit of the against the prophecy, it will be failure through the Jesus Christ. ఈ జీవితంలో చూస్తావు తమ్ముడు, నీకు ఏ అపాయం లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు క్షేమంగా వెళ్ళు అని చెప్తే ఇంటికి వచ్చి తన భార్యకి చెప్పాడట, ఈరోజు నేను ఒక దైవజనుడు కలుసుకున్నాను. ఆ దైవజనుడు నా గుండెల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. అతను ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ఏ దర్శనం అయితే చెప్పావో ఆ దర్శనం నా నుండి ఒక తెరవలే తీసివేయబడ్డో నేను చూశాను. ఏ దర్శనం అయితే నువ్వు చూసావో ఆ దర్శనం ఒక అగాధములో పడిపోయి అగ్నిలో కాలిపోవడం నేను చూశాను, అగ్నిలో కాలిపోవడం నేను చూశాను. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అని చెప్పి దేవుని స్తుతించాడట. వారు తిరిగి నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. కారణం ఏంటో తెలుసా,
దేవుణ్ణితో మాట్లాడినప్పుడు ఏది దైవ స్వరమో, ఏది మానవ స్వరమో, ఏది లోక సంబంధమైనటువంటి స్వరమో నీకు అర్థము కాకుండా పోతే నీ జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. నా ప్రియమైన వారలరా, ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 6:27 6:27 కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితృల కుటుంబమును ఆ ఊరి వారికి భయపడినది. నా మాట నోట్ చేసుకోండి. బలము లేని వాళ్ళు మనుషులకు భయపడతారు, బలము లేని వాళ్ళు ఊరి వాళ్ళకు భయపడతారు. ఓయ్ నిన్నే, ఐ హావ్ టు లిసన్ దిస్ వర్డ్. బలము లేని వాళ్ళు ఆ ఊరి జనులకు భయపడ్డాడట గిద్యోను. ఈ 6 ప్రారంభంలో పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడయ్యిందని వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు ఈ మనుషుడు. దేవుడే స్వయంగా వాగ్దానం చేశాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు రా నువ్వు నాకు. నేను నిన్ను కోరుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని కూడా విస్మరించాడు. ఎన్నోసార్లు దేవుడికి వాగ్దానం చేశాడు. ఈ మధ్య నేను బిట్రగుంటికి వెళ్ళాను. కప్పరాళ్ళ తిప్పని ఒక ప్రాంతం, అది బాగా దొంగలుండే ప్రదేశం. నాయన వాళ్ళు ఇక్కడ ఉంటే ఏమనుకోకండి, దొంగలకి తర్ఫీ ఇచ్చే సోటుపురం వాళ్ళు అక్కడికి వచ్చి తర్ఫీ తీసుకొని వెళ్తారు. అన్న వింటున్నా తెలుసునన్న, సోటుపురం వాళ్ళు అక్కడికి వచ్చి తర్ఫీ తీసుకొని వెళ్తారు. అక్కడికి వచ్చారు, అక్కడ వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్నా ఈ సంవత్సరం దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు అని అన్నాడు. ఎలా ఆశీర్వదించాడు అని అన్నా. నువ్వు మార్మోన్స్ పొందేవారంటే నేను ఇంకా దొంగతనం మానలేదన్నా. నేను 31 చర్చికి వెళ్ళా, 31 చర్చికి వెళ్ళి ఆ రోజున ఎంతో భారంతో నేను వెళ్ళి నా దగ్గర ఉన్నటువంటి 2 ఉంగరాలు తీసి కానుక పెట్టులో వేసా. అవి కూడా నావి కాదు, బెట్టుకుంటూ రైల్వే స్టేషన్లో కొట్టేశా. నిద్రపోతుంటారే కిటికీల దగ్గర చేతులు పెట్టుకొని వాళ్ళ దగ్గర కొట్టేశా. అవి తీసుకొచ్చి కానుక పెట్టులో వేశాను. వేసి ఆ రోజు నేను దేవా 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 దేవాని ఆ యొక్క వాగ్దానాన్ని తీసుకున్నా. తీసుకుంటే ఆ వాగ్దానం చదివాడు ఆనందపడిపోయట, నువ్వు బలహీనుడు కాక బలవంతుడు కమ్ము అని రాయబడింది. బలహీనుడు కాక బలవంతుడు కమ్ము అని చెప్పగానే ఇక వాడు చెలరేగిపోయాడండి. ఇంకా దొంగతనాలకి ఎక్కడ స్టార్టర్లు, ఎక్కడ మోటార్లు, ఎక్కడ ఇళ్ళకి వాడే కంతలు. వాడుకున్న ఒకే ఒక వాగ్దాన బలం ఏంటంటే, నన్ను బలహీనుడు కాదు బలవంతుడు కమ్మన్నాడు దేవుడు. నేను చొరబడతా. ఊర్లు దొంగిలించాడు, పెళ్ళిళ్ళల్లో దొంగిలించాడు, ఆఖరికి కర్మంతాల నెలల్లో కూడా దొంగిలించాడట వాడు నాకు సాక్ష్యం చెప్తున్నాడు. చచ్చిపోయిన నెలలో అందరూ ఏడుస్తుంటే ఇంటి వెనకాల వెళ్ళి ఆ బీరువా పగలు కట్టి వస్తువులు ఎత్తుకుపోయింది. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడన్న, నువ్వు బలహీనుడు కాదు బలవంతుడు కమ్ము అన్నాడు. చెలరేగిపోయానన్నా నేను. అబ్బో ఎంత బంగారు సంపాదించాను, ఎన్ని వెండి వస్తువులు ఇంటికి తీసుకొచ్చాను, ఎన్ని రకాల వస్తువులని నా ఇంట్లంతా నింపబడిపోయాయి. ఎంత మంచి వాగ్దానం అని బాబన్నాను అన్నాడు. అరే ఒక దొంగకు అర్థమైంది దేవుని వాగ్దానం బలమెంతో, ఒక దొంగకు అర్థమైంది దేవుని వాగ్దానం బలమెంతో. కానీ దేవుడు నీకు చాలాసార్లు వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానాన్ని విస్మరిస్తున్నావు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, ఆ దర్శించిన విధానాన్ని మర్చిపోతున్నావు. దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని గురించి చాలాసార్లు నువ్వు ఆలోచించట్లేదు. కనుకనే వాగ్దానం చేసిన వాని యొక్క బలాన్ని అర్థం చేసుకోలేక బలహీనుడు అయిపోతున్నావు. నీతో వాగ్దానం చేసిన బలాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. గిద్యోనుకి దేవుడు అంత గొప్ప వాగ్దానం చేసి నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని అంటే, ఆ బలాఢ్యుడు అనే మాటను మర్చిపోయి 10 మందిని పోగేసుకొని ఆ బలిపీఠాన్ని ఆ ప్రతిమాంగ దేవతలను పడగొట్టడానికి ఆ ఊరి వారికి భయపడి, ఆ ప్రజలకు భయపడి రాత్రిపూట వెళ్ళి ఆ బలిపీఠాలు పడగొట్టినట్టుగా వ్రాయబడింది. దేవుడు వాగ్దానం చేసిన మనుషుడికి ఎందుకు భయము? దేవుణ్ణితో వాగ్దానం చేశాడు, కానీ వాగ్దానం చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తానన్నాడు, కానీ స్వస్థతను మర్చిపోతున్నావు. దేవుడు నిన్ను మరలా కడతానని చెప్పాడు, ఆ కట్టగలిగిన దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవట్లేదు. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో బలహీనుడువో,
కాస్త నీ బలహీనతను బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, విజ్ఞాపన చేయి. ఆ వచనం చివరిలో రాయబడిన చూడండి నాతో పాటు, అనగా ఈ యొక్క వచనంలోనే న్యాయాధిపతుల గ్రంథం 6:34 వచనం అనుకుంటా, 34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించను. నాతో పాటు చెప్పండి, యెహోవా ఆత్మ. మరి గట్టికి చెప్పరలే, యెహోవా ఆత్మ గిద్యోనును బలముగా ఆవేశించను. ఇంగ్లీష్లో రాయబడింది, ద మైటీ స్పిరిట్ ఇస్ కమ్స్ అపాన్ టు ద గిడియోన్. గిద్యోను మీద ఒక బలమైనటువంటి ఒక అభిషేక ఆత్మ దిగి వచ్చింది. అప్పుడు దాకా గిద్యోను బలహీనుడే, కానీ బలపరచడానికి ఒక బలమైనటువంటి ఆత్మ అతన్ని ఆవేశించింది. సమ్ ద మైటీ స్పిరిట్ ఇస్ కవర్డ్ విత్ హిమ్, కవర్డ్ విత్ హిమ్. గిద్యోనికి దేవుని యొక్క అభిషేక ఆత్మ ఎప్పుడైతే ఆవేశించిందో అతని బ్రతుకు మారిపోయింది, నడక మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, జీవితం అంతా మారిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రశ్నని వేయనిమ్ము, దేవుని నిన్ను అభిషేకించాడు, ఎప్పుడైనా నీ నడక మారిందా? దేవుని నిన్ను అభిషేకించాడు, నీ తలాంతులు ఎప్పుడైనా మారాయా? దేవుని నిన్ను అభిషేకించాడు, దేవునికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ముందు కొనసాగడానికి ధైర్యం తెచ్చుకోగలిగావా? దేవుని నిన్ను అభిషేకించాడు, నీకున్న పరిస్థితులను బట్టి భయపడక ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడడానికి ఎప్పుడైనా ధైర్యం తెచ్చుకున్నావా? గిడియోన్ని దేవుని యొక్క ఆత్మ ఆవేశించిందని రాయబడింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ గిద్యోన్ని ఆవేశించిందో వెను వెంటనే గిద్యోని యొక్క ఆలోచన మారిపోయింది. ఆ 7వ అధ్యాయంలో గొప్ప యుద్ధము తన ముందు కనబడుతుంది, తన ముందు కనబడుతుంది. వాళ్ళు కూడా మిద్యానీయులు అని రాయబడిందండి. మిద్యానీయులు ఎంత శక్తిమంతులంటే ఇశ్రాయేల్ కంటే 10% బలవంతులట, 10% బలవంతులు. ఈ బలవంతులను ఎదిరించడానికి గిద్యోను ఒక ఆలోచన పన్నాడు. ఇతను బలవంతుడే కాని సొంత ఆలోచన బట్టి దేవుని బలం మీద ఆధారపడాలనుకుంటున్నాడు. ఓయ్ నిన్నే, నువ్వు బలవంతుడివే పేరుకి, కానీ నీ బలాన్ని బట్టి కాదు నువ్వు పనిచేయాల్సింది, దేవుని బలాన్ని బట్టి నీ బలహీనత నొప్పుకొని పనిచేయాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ బలహీనత ఎప్పుడైతే దేవుని ముందు ఒప్పుకుంటావో, నీ బలహీనత ఎప్పుడైతే ఓడిపోయాను ప్రభు అంటావో, ఎప్పుడైతే నీ బలహీనతను సంపూర్తిగా దేవుని హస్తాలకు అప్పగించడం ప్రారంభిస్తావో, దేవుని బలము నీ మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ వ్యక్తి బలవంతుడన్న మాటే గాని దేవుని బలం కొరకు ఎదురు చూడక తన బలాన్ని బట్టి లెక్కలు వేస్తున్నాడు. ఓ ఇంత డబ్బులు ఉంటే నేను ఇంత పరిచర్య చేయగలను, ఇంత డబ్బులు ఉంటే నేను ఇన్ని సెంట్లు జాగా కొనగలను, ఇంత ఉంటే నేను ఇంత కొరకు దేవుని కోసం చేయగలను, లేకుంటే ఇంత ఉంటే నేను ఇన్ని అప్పులు తీర్చగలను, ఇంతవరకు నేను ఇది ముందుకు వెళ్ళగలనని రకరకాల అంచనాలు వేసేవాళ్ళు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. ఆపగలవా నీ అంచనాలను? నువ్వు ఎప్పుడైతే నీ మస్తిష్కంలో లెక్కలు వేయడం ఆపివేస్తావో, ఎప్పుడైతే నీ బలహీనతను బలము కలిగిన దేవుని చేతికి అప్పగించుకోవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీ బలహీనతల్లో దేవుని బలము చూడడానికి ఆయన బలిష్టమైన చేతి కిందకు నిన్ను సంపూర్తిగా అప్పగించుకుంటావో, అప్పుడు దేవుని బలముని జీవితంలో కనపడడం ప్రారంభించబడుతుంది. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు మిద్యోన్ని జయించాలంటే 22,000 మందిని తీసుకెళ్లాలనుకుని 22,000 మందిని తీసుకొని వెళ్తున్నాడండి. గిద్యోను అనుకున్న బలం ఏంటంటే నాతో పాటు 22,000 మంది ఉన్నారు. చాలా మందికి ఉన్న బలం ఏంటంటే నా ఇంటి పేరు ఇంత, నా ఊరు ఇంత. కరోనా టైంలో నీ బలం పనిచేయలేదు కదూ, కరోనా టైంలో నీ శక్తి పనిచేయలేదు కదూ, కరోనా టైంలో నీకున్నటువంటి శక్తినంతా ఉపయోగించుకున్న ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయావు కదూ. ఈ రాత్రి నువ్వు ఇంకా సజీవుడిగా బతుకున్నావంటే నీ వేసుకున్న శానిటేషన్స్ కాదు బిడ్డ, నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ కాదు, నువ్వు తీసుకున్నటువంటి మాస్కులు కాదు నిన్ను బతికించింది, కేవలం దేవుని యొక్క కృప కలిగిన హస్తము ఇంకా సజీవునిగా నిన్ను బతికించింది కనుకునే ఈ రాత్రి నువ్వు బతికి బట్టగట్టగలుగుతున్నావు. ఇంకా నువ్వు బ్రతికి బట్టగలిగి నేను సాగు చేయగలుగుతున్నాను. నా బలం కాదు ఈ రాత్రి దేవుని కావాల్సింది, నా బలహీనతల్లో దేవుని బలం కావాలి. అమ్మేన్. నా బలహీనతల్లో దేవుని బలం కావాలి. నేనెంత బలహీనున్నో నాకు మాత్రమే తెలుసు. కాలు చేయి సన్నగిల్లిపోయి, నత్తితనం ఎక్కువైపోయి, పక్షవాతం ఎక్కువైపోయి, నడి వీధిలో ఇలా నడుచుకుంటూ తిరిగిన వ్యక్తిని, ఇలా నడుచుకుంటూ తిరిగిన వ్యక్తిని
నన్ను చూసిన వాళ్ళందరూ అవిటివాడు అవిటివాడని కేకలేశారు. నన్ను చూసిన వాళ్ళందరూ పిచ్చోడు పిచ్చోడని కేకలేశారు. నన్ను చూసిన వాళ్ళందరూ ఇతడు ఎందుకు కొరగాని వాడు అని అన్నారు. నా ఓడిపోయిన జీవితాన్ని ఇంతగా పట్టుకున్నాడే, అరే బిడ్డా నువ్వు అన్ని విషయాల్లో నాకంటే బలవంతుడు, ఎందుకు నువ్వు ఇంకా సేవకు రావట్లేదు? నువ్వు నాకంటే జ్ఞానవంతుడివి, నాకంటే మల్టీ టాలెంటెడ్ కలిగిన వ్యక్తివి, ఎందుకు ఇంకా సంపూర్ణమైన సేవకు రావట్లేదు? ఇవ్వగలవా నీ బలాన్ని దేవునికి? ఈ రాత్రి నీ బలాన్ని మీద నువ్వు ఆధారపడితే సేవ చేయలేవు. ఎప్పుడైతే నువ్వు బలహీనతలో దేవుని బలం మీద ఆధారపడతావో అప్పుడు దేవుని శక్తిని జీవితంలో అపరిమితంగా కనపడడం ప్రారంభించబడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అపరిమితంగా కనపడడం ప్రారంభించబడుతుంది. 22,000 మందిని తీసుకొని వెళ్తున్నాడండి. చదవండి ఇప్పుడు నాతో పాటు ద్వితీయ ఆదికారం లేదా ఆ న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు ఎవడికి భయపడి పాటన ఎవనికి వణుకుచున్నావో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చును. చాలు ఆ పై వచ్చిన చదువుగలుగుతాం ఒకసారి. యెహోవా నీతో నన్ను, ఈ మాట గమనించండి, నీతో ఎక్కువ మంది జనులు వారి చేతికి మిద్యానులను అప్పగింపదగదు ఇశ్రాయేలీయులు. ఈ మాట నోట్ చేసుకుని, నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసినది అనుకుని ఎంత భయంకరమైన మనుషులు. గిద్యోను నువ్వు నీ బలాన్ని బట్టి వెళ్తే ఇశ్రాయేల్ అనుకుంటారు, మా బలాన్ని బట్టే మేము శత్రువులను జయించాము, మా యొక్క వ్యూహాలను బట్టే మేము అధిగమించగలిగాము, మా సొంత జ్ఞానాన్ని బట్టే మేము ముందుకు వెళ్ళగలిగాము అని నా మీద వారి మీద రత్సయ పడతారు. నేను అలాగే వారికి అవకాశం ఇవ్వను. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు నీ జీవితంలో నీ బలాన్ని బట్టి ఆయన ఎప్పుడు పనిచేయడు. ఆమేన్. నీ బలాన్ని బట్టి పనిచేయడు, నీ బలాన్ని బట్టి పనిచేయడు. ఆయన బలము నీలో పనిచేయాలంటే మొదట నువ్వు బలహీనుడైపోవాలి. నువ్వు ఎప్పుడైతే బలహీనుడుగా కనబడతావో అప్పుడు ఆయన బలం నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. గిజోన్తో చెప్పిన ఒకే ఒక మాట, గిజోను ఇప్పుడు 22,000 మందిని వెంట పెట్టుకుని పోయి నువ్వు మిద్యానులను జయించితే అప్పుడు ఇశ్రాయేల్ ఏమనుకుంటారంటే, నా బలాన్ని బట్టి మా తెలివిని బట్టి మా జ్ఞానాన్ని బట్టి మేము శత్రువులు జయించాం, దేవుడు మాకేమీ చేయలేదనుకుంటారు. కాబట్టి నీ బలం నాకు అవసరం లేదు, నీ ధనము నాకు అవసరం లేదు, నీ ఆలోచన కూడా నాకు అవసరం లేదు, నాకున్న ఆలోచన బట్టి నేను పనిచేస్తాను అన్నాడండి. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా ఆలోచన ప్రకారంగా నేను పనిచేస్తాను. ఆశ్చర్యమైన మాట చెప్పన, 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మంది నీళ్ళ దగ్గరకు వచ్చి పరీక్షించబడ్డారు. వారిలో కూడా 9,700 మంది తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయారు. 300 మంది గిద్యోనుతో మిగిలిపోయారు. అసలే పిరికివాడు. ఈ పిరికివాడు చుట్టూ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 300 మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారండి? 300 మంది. 22,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ? దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యను బట్టి సంఘాన్ని ఎప్పుడు నడిపించడు. ద చర్చ్ విల్ నాట్ టర్న్ స్టడీ టు ద మూవ్ అండ్ టు ద పీపుల్. ద చర్చ్ ఆల్వేస్ అండ్ గోయింగ్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సంఘం ఎప్పుడు కూడా మనుషులను బట్టి సంఖ్యను బట్టి ఎప్పుడు నడిపించబడదు, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి సంఘము నడిపించబడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. సంఘము నడిపించబడుతుంది. నువ్వు ఏ పరిస్థితిని బట్టి సేవ చేస్తున్నావు, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావు, అయ్యా నాకు 40 మంది 20 మంది 30 మంది, నా సంఘం ఇంత, నేను 4 గోళ్లకు పరిమితం అయిపోయాను. నో, నువ్వు 4 గోళ్లకు పరిమితం అవడానికి కాదు సేవకు వచ్చింది. ఆయన ఎరుగుని జనుల మధ్యలో దేవుడు నిన్ను ఒక బలమైన సాధనంగా ఉంచడానికి, నిన్ను ఎరుగుని జనుల ఎద్దకు నిన్ను పంపించడానికి ఆయన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. రోజు నన్ను దేవుడు శ్రీకాకుళం తీసుకెళ్ళాడు. శ్రీకాకుళం కొండల్లోకి తీసుకెళ్తే ఆ కొండల్లో ఉన్నటువంటి మనుషులు ఆటవీకులు, వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, వాళ్ళకి భాష రావట్లేదు, లిపి లేదు, నా తెలుగు వాళ్ళకి అర్థం కావట్లేదు, అయినా వాళ్ళ మధ్యకు నన్ను తీసుకెళ్ళారు. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నేను ఎక్కడ ఇక్కడ ఎలా పని చేయగలుగుతాను, నాలాంటి వాడు ఇక్కడ సరిపోడు,
నేను ఏం చేయాలి ప్రభు అని అన్నాను. ప్రభు నాతో ఏం మాట్లాడలేదు. ఆ రాత్రి నేను మీటింగ్కి వెళ్ళాను. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టారు. 4-5 కాగడాలు ల్యాండర్లు కట్టారు. వాక్యం చెప్పాను. ఏ ఒక్కరిలో చలనం కలగలేదు. తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, వచ్చే వాళ్ళు వెళ్తున్నారు, విప్పసారా తాగే వాళ్ళు అటుపక్క తాగుతున్నారు, అసహ్యమైన హేయకరాలు అటుపక్క జరుగుతున్నాయి. ఆ గూడెంలో అంత దేవుని భయం లేని తత్వాన్ని ఆ రాత్రి నేను చూశాను. ఆ రాత్రి నేను చాలా విచారంగా కూర్చొని ఏడుస్తున్నాను. ఒక చిన్న డేరా దగ్గర నాకు ఒక మంచం వేశారు. ఆ చింత చెట్టుకు 60 క్యాండ్ల బల్బు కట్టారు. ఆ మంచం మీద నేను కాళ్ళు తీసి కింద పెట్టట్లేదు, మీరు నమ్మండి. ఎందుకంటే ఏ నక్క కుక్క వచ్చి లాక్కెళ్ళిపోతుంది. ఎవరు అంత భయంకరమైన కీకారణ్యం. ఈ లోపల కరెక్ట్గా 10 గంటలకు ఎవరు నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు మీకోసం మేము దుప్పుకూర చేసామండి, తింటారా అని అన్నాడు. వద్దురా నాయన. అరే పోనీ, నీకు కళ్ళకు మంచిది. ఇసుళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ మినుగురు పురుగులన్నీ, అక్కడున్న పురుగులు కొన్ని ఉన్నాయి, ఆ పురుగులన్నీ చంపి మేము పురుగుల్లాగా తయారు చేసాం, అవి తెచ్చి తింటావు, అయినా తింటావని అన్నారు. నాకు వద్దురా, తినలేను, నాకు వాంతి వచ్చేస్తుందన్న. పోనీ ఈ సొరకాయ బుర్రలో నీళ్లు పోసి పెట్టాము, ఇవన్నా తాగు. నువ్వు ఏమీ వద్దనుకుంటే నీకు ఇంకొక వార్త చెప్తానన్నాడు. చెప్పండి. పిల్లుకూర, జంగు పిల్లుకూర చేస్తున్నావు నీకు, అదన్నా తీసుకొస్తాను తిను. నీ జీవితంలో ఎప్పుడు ఉపశమనం రాదు, ఊపిరితిత్తులు కోశ సంబంధం వ్యాధులు నీకు రావు, నువ్వు అదన్నా తినన్నాడు. అరే నాకు పిల్లు కూరొద్దు, కుక్క కూరొద్దు, ఏది వద్దు, దండం పెడతాను నన్ను వదిలి అన్న. వెళ్ళిపోయారు. రాత్రి నిద్ర లేదు, నాకు మనసుకు నెమ్మది లేదు. ఉదయాన్న బల్లు బల్లిని తెల్లారుతుంది. ఒక ఎవనస్త్రం తీసుకొని నేను ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళాను. రే ఆ గుట్ట దగ్గరికి వెళ్దాం రారా అని చెప్పాను. ఆ గుట్ట దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ రోజున నేను ప్రార్థన చేస్తున్నాను. వాడు నాతో పాటు తెచ్చి నా సొరకాయ బుర్రలో నీళ్ళు తెచ్చి నా దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. నేను చెప్పాను, సాయంత్రం రా నా కోసం అన్నా. సాయంత్రం 6 నుంచి 7 గంటలు అయిపోతుంది. నేను ప్రభు స్వరం కొరకు ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే దావీదు కీర్తన 29:5 రాయబడింది, యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెల ఫెల ఫెలమని విరుచునని రాయబడింది. ఆ స్వరం కొరకు నేను కనిపెడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, భయపడద్దు, ఈ రాత్రి నీవు వాళ్ళ భాషలోనే వాక్యం చెప్తావు, నువ్వు తిరిగి వెళ్ళు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఆనందంతో, పట్టలేనంత ఆనందంతో, ఒక జింక పిల్ల, ఒక లేడి పిల్ల ఎలాగైతే పరిగెత్తుకొని వస్తుందో ఆ గుట్ట మీద నుంచి ఆనందంగా గంతుకుంటూ గంతుకుంటూ కిందకు వచ్చాను. త్వర త్వరగా స్నానం చేశాను. నన్ను తీసుకెళ్ళి మళ్ళీ అరుగు దగ్గరికి తీసుకెళ్లారు. మళ్ళీ లాందర్లు ఆ యొక్క కాగడాలు కట్టారు. వాక్యం ఆరంభమైంది. వాక్యం చెప్తూ ఉన్నాను. వాక్యం జరుగుతూ ఉంది. ఉన్నట్టుగుండి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి దిగి వచ్చాడు. అబ్నేతాను మల్కే మావు కోయికి దేరే యేసుమస్సు ఆవేరే జన్మే జగ్గో జావేమే ఉటోరే మర్గోమే యేసుమే అహోమే ఉటోరే. వారి భాషలో 15 నిమిషాలు సువార్త చెప్పగా అనేకులు ప్రభు అయిన యేసును రక్షకుడుగా దినాన్ని అంగీకరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టలేరండి, నమ్మిన వాళ్ళు మాత్రమే చప్పట్లు కొడతారు. అబ్నేతాను మల్కే మావు కోయికి దోకో నీరే, ఓహో అబ్నేతాను మల్కే మావు కోయికి దోకో నీరే, యేసు దేవో ఏ క్లోజే బావి కామోకి దోరే. చప్పట్లు చచ్చు చప్పట్లు కాదు. అబ్నేతాను మల్కే మావు కోయికి దోకో నీరే, యేసు మసీ ఆవో రే ఆవో మేరో ఉటోగరే, నూతో ఎట్లో సదేవసారి ప్రత్యేరో దేవసారి మల్కేరో దేవసారి తగోరే దేవ్, నూతో ఎట్లో సదేవసారి ప్రత్యేరో దేవసారి మల్కేరో దేవసారి తగోరే దేవ్. అలా అనండి ఒకసారి. ఆ విలసన్ నన్ను చూడు ఎంత బాగా అంటున్నాడు. అదే అండి, ఏంద్రా నాయన అంటున్నావురా, దెయ్యం పట్టింది ఏంద్రా నాయన నీకు. ఉజ్జుకు దాడే బల్లేనే చల్లే జారే సంద్రేతే, ఉజ్జుకు దాడే బల్లేనే చల్లే జారే సంద్రేతే, యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే ఉటోగరే,
యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే ఉటోగరే ఊటో ఎట్లో సదే సారే సత్యే రోతే సారే బల్కే రోతే సారే జాగోరేదే ఊటో ఎట్లో సదే సారే సత్యే రోతే సారే బల్కే రోతే సారే జాగోరేదే ఉంచుకుతాడే బల్లేనే చల్లే జారే సందేతే యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే ఉటోగరే ఊటో ఎట్లో సదే సారే సత్యే రోతే సారే బల్కే రోతే సారే జాగోరేదే ఊటో ఎట్లో సదే సారే సత్యే రోతే సారే బల్కే రోతే సారే జాగోరేదే. కొంతమంది అనుకుంటున్నారు మణిబాబు అన్న ఒక్క రవ్వ అర్థమైందంటే ఒట్టన్న, ఒక్క రవ్వ అర్థమైందంటే ఒట్టు. అందుకే నేను తెలుగులో రాసుకున్న పాటని, ఇప్పటిదాకా ఎవరు చేయని అద్భుతాలు, ఇప్పటిదాకా ఎవరు చేయని అద్భుతాలు, యేసు ఒక్కడే మంచి పని చేశాడు, ఆయానే దేవుడు, సత్యం గల దేవుడు, మహిమా గల దేవుడు, సర్వోన్నతుడు, ఆయానే దేవుడు, మహిమా గల దేవుడు, మంచి గల దేవుడు, సర్వోన్నతుడు. చరణం వచ్చే సంవత్సరం పాడతా, ఆమేన్. ఆ పాట అయిపోయిన తరువాత దాదాపు 120 మందికి పైగా బాప్తిసం తీసుకొని యేసు క్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు కూడా నేను సువార్తకు వెళ్తూనే ఉన్నాను. వాళ్ళు నాతో చెప్తారు, యేసు క్రీస్తు ప్రభు శక్తి లేని జీవితాలకు వస్తే నువ్వు ఏ పరిస్థితుల్లో సేవ చేస్తున్నా సరే, ఏ పరిస్థితుల్లో నువ్వు సేవలో పెనుగులాడి ముందుకు వెళ్ళలేకపోయినా సరే, ఏ కుటుంబ పరిస్థితుల్లో అనుక్షణం ముందుకు వేయలేని నిస్సహాయత వ్యక్తివైనా సరే, ఎన్నిసార్లు బలం లేక బలహీనుడిగా మారిపోయినా సరే, నీ బలహీనతలో ఈ రాత్రి దేవుడు బలాన్ని చూపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీ బలహీనతలో దేవుడు బలాన్ని చూపించబోతున్నాడు. నీ బలహీనత దేవునికి కావాలి, నీ శక్తి లేని జీవితం దేవునికి కావాలి. ఇవ్వగలవా నీవు? గొప్ప గొప్ప వారిని మనుషులు కోరుకుంటే ఈ రాత్రి దేవుడు శక్తి లేని వారి కోసం వచ్చాడు, బలము లేని వారి కోసం వచ్చాడు. మూడోదిగా చూద్దాం, చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. నాతో పాటు చూడండి. థ్యాంక్ యూ ఫర్ యోహాను 26:3, జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి అని రాయబడుతుందండి. జ్ఞానము లేని వానికి నువ్వెంత చక్కగా ఆలోచన చెప్పితివి. ఎవరికి దేవుడు ఆలోచన చెప్పాడు? ఫైనాన్షియల్ మినిస్టర్కా, లేకుండా పోతే బాగా వేగంగా మ్యాథ్స్ని గణించగలిగిన వ్యక్తికా, లేకుంటే అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తికా? జ్ఞానము లేని వానికి, జ్ఞానము లేని వానికి, he have to one less that of knowledge person that God has taught the many lesson to him. జ్ఞానం లేని వాళ్ళు ఈ రాత్రి దేవుని కావాలి. వారికి దేవుడు ఒక ఆలోచన చెప్పి ఆయన సంగతిని వివరించబోతున్నాడు. కొట్టండి చెప్పట్లు గడిగా. ఆయన సంగతిని చక్కగా వివరించబోతున్నాడు. ఎవరు కావాలంటే జ్ఞానం లేని వాళ్ళు కావాలి. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ ఆ రోజున హోంవర్క్ బుక్లో ఒక మాట రాసి పంపించింది. ఏమనో తెలుసా? అమ్మా, నీ కుమారుడు చాలా స్కూల్లో మొద్దు, నీ కుమారుడు చాలా బలహీనుడు, వాడికి ఒక అక్షరం కూడా రావట్లేదు, దయచేసి వాడిని స్కూల్కి పంపించడం వల్ల మా టైం వేస్ట్ అవుతుంది, నీ కుమారుడు అంత వేస్ట్ పర్సన్ ఇంకెవరు లేరు, డోంట్ సెండ్ టు హిమ్ టు మై స్కూల్, ఇట్స్ మై అడ్వైస్ టు ద ప్రిన్సిపల్ అని సంతకం పెట్టి పంపించింది. ఆ రోజు కుమారుడి యొక్క ఆ స్కూల్ పుస్తకాల బ్యాగ్ నా తల్లి వెతుకుతూ ఉంది. వెతుకుతుంటే ఆ యొక్క నోట్ పుస్తకంలో ఈ పేపర్ ఉంది. ఆ పేపర్ చదివి, నా కుమారుడు ఒక తెలివి లేనివాడా, నా కుమారుడు ఒక చేతగానివాడా అనని ఆ పేపర్ నలాగ చించేసి తన దగ్గర ఉన్న పాత ట్రంక్ పెట్టిలో బట్టల కింద దాన్ని దాచేసింది. వాళ్ళ కుమారుని స్కూల్కి పంపడం ఆపేసింది.
ఆ తల్లి ఒక పాఠశాలగా మారిపోయిందట. ఆ తల్లి వడి ఆ చిన్నవానికి ఒక బోధనశాలగా మారిపోయింది. ఆ తల్లి చెప్పిన జ్ఞానయుక్తమైన మాటలు ప్రతిరోజు నేర్చుకుంటుంటే థామస్ ఆల్వెడ్సన్ ఒక మాట అడిగాడు, అమ్మా నన్ను ఎందుకు స్కూల్కి పంపట్లేదు, నువ్వు ఎందుకు పంపట్లేదు అని. అంటే ఆ తల్లి చెప్పిందట, నీలాంటి క్లవర్ స్టూడెంట్ ఆ స్కూల్కి సరిపోరంట నాయన, అందుకే వాళ్ళు వద్దని చెప్పారు కొట్టడి చప్పట్లు గట్టిగా. నీలాంటి క్లవర్ స్టూడెంట్లు ఆ స్కూల్కి సరిపోరట, అందుకే నేను ఇంటి దగ్గర నేను చదివిస్తున్నాను, నీకు ఇంతకంటే ఇంకేం కావాలరా బాబు అని చెప్పింది. ఆ వ్యక్తి గొప్పోడయి చీకటి అనే ఈ ప్రదేశానికి వెలుగు కలిగిన ఈ బల్బ్ తీసుకొచ్చింది ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్ కొట్టండి చప్పట్లు గట్టిగా. కొన్ని సంవత్సరాలు ఏడిచిపోయింది, అతనికి నోబెల్ బహుమతి వచ్చింది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు పెద్ద సన్మానం చేశారు. సంవత్సరాలు గడిచిపోయి ఇతను కూడా ముదుముసలైపోతున్నాడు. ఒకరోజున తల్లి జ్ఞాపకం కోసం ఆ పాత స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ తల్లి వాడుకున్నటువంటి ఆ ట్రంక్ పెట్టిన తీసి అవన్నీ వస్తువులు చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఈ లోపల బట్టల కింద ఒక చిన్న లెటర్ దొరికింది. ఆ లెటర్ ఏంటో తెలుసా, కొన్ని సంవత్సరాల క్రిందట ఆ స్కూల్ ప్రిన్సిపల్ రాసిన ఒక లెటరు, నీ కొడుకు ఒక చేతగాను వాడు, స్కూలుకు పంపొద్దని. కానీ ఆ తల్లి ఆ ఉత్తరం దాచి ప్రపంచానికి తెలివిమంతుడుగా చూపించగలిగింది కొట్టడి చప్పట్లు గట్టిగా. థామస్ ఆల్వా ఎడిసన్ ఏడ్చాడట రాత్రి, అయ్యో నా తల్లి ప్రేమ ఎంత గొప్పది, సాధారణమైన తల్లి తన బిడ్డను ఇంత గొప్పగా చూడడానికి ప్రయత్నించింది, సాధారణమైన తల్లి ఇంత ప్రేమ చూపించడానికి ప్రయత్నించింది. నా పరమ తండ్రి నీ పట్ల ఎంత ప్రణాళికలను ఎప్పుడైనా ఆలోచించావా, నీ బలహీనతలు కప్పేశాడు, నీ జీవితంలో సొమ్మశీలిన అనుభవాన్ని కప్పేశాడు, నీ ఓడిపోయిన జీవితంలో ఆయన హస్తాన్ని దాచిపెట్టేశాడు, నీ అవమానాలన్నింటిలో ఆయన వెలుగును ప్రసరింపచేయడానికి నీ ముందు నిలబడ్డాడు, అన్నిటికంటే ఎక్కువగా నీ దుఃఖకరమైన ప్రతి చేదైన అనుభవంలో నీ ముందు ఆయన నడవడం ప్రారంభించాడు. వీటన్నిటికీ ప్రతిఫలంగా నిన్ను ఒక జయించిన వ్యక్తిగా, ఒక జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఆయన్ని భూలోకానికి చూపించబోతున్నాడు కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఆయన్ని భూలోకానికి చూపించబోతున్నాడు. ఒక అద్భుతమైన మాట చెప్పన, యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకి పిలిచిన ఆ 12 మంది శిష్యుల్లో, అంటే తప్పుపోయిన ఇస్కరియోతు తర్వాత మత్తయి కూడా ఎంటర్ అయిన తర్వాత మొత్తం 12 మంది ఏ ఒక్కరు కూడా స్కాలర్స్ కాదు, ఏ ఒక్కరు కూడా స్కాలర్స్ కాదు, అందరూ జాలర్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పరిస్థితుల మధ్య సంచరించేవాళ్ళు. వారిని దేవుడు కోరుకున్నాడండి. ఒక చేపలు పట్టే వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. మనం వెళ్ళి చేపలు పెట్టే వ్యక్తికి ఎవరైనా సీఎం పోస్ట్ ఇవ్వమంటే ఇస్తారా? గొర్రెలు మేపుకునే వ్యక్తికి నీకు ఒక రాజు పోస్ట్ ఇస్తాను, రాష్ట్రపతి ఇస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ నా దేవుడు ఒప్పుకుంటాడండి. కారణం ఏంటంటే, గొర్రెలు మేస్తున్న వ్యక్తిని అంతఃపురానికి చేర్చగలడు, చేపలు పట్టుకున్న వ్యక్తిని ప్రపంచానికి ఎత్తి చూసి గొప్ప ప్రవక్తగా చూపించగలడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. వాళ్ళందరూ ఒక బలహీనులే, వారందరూ జ్ఞానం లేని వాళ్ళుగా కనపడ్డారు ఈ భూలోకానికి. ఒక పెద్ద న్యాయసభ, ఒక కోర్టు మాట్లాడింది వాళ్ళ గురించి. కోర్టులో వారు నేరస్తులుగా నిలబడ్డారు యోహాను పేతురు ఇద్దరు. ఆ 3వ అధ్యాయంలో జరిగిన అద్భుతానికి 40 సంవత్సరాల వయసు కలిగిన వాడు, ఆ కుంటివాడు లేచి చక్కగా నిలబడి గంతులు వేసుకుంటూ దేవాలయానికి వెళ్ళాడు. వాళ్ళు చేసిన ఒకే ఒక అద్భుతం, ఏ మ్యాన్ అండ్ లుక్ ఎట్ మీ, ఐ హావ్ నో అండ్ సిల్వర్ గోల్డ్ కాయిన్స్ ఇన్ మై పాకెట్, ఐ హావ్ నో అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ బట్ హావ్ ద ఓన్లీ ద ఎంఫసిస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అండ్ రైజ్ అప్. నాకు కలిగి ఉన్నది ఒకటే ఒకటి, యేసు క్రీస్తు నామంలో నువ్వు లేచి నడవమని చెప్పగా వాడు లేచి నిలిచి నడిచాను. One word, he said that one word. He has to stand up and rise up and dancing. ఈ మనుషుడు 40 ఏండ్లు కలిగిన వాడు అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని పొందుకొని వెళ్తుంటే ఆ ఊరుండే వాళ్ళు ఒప్పక కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టారు. ఈ స్వస్థత పొందిన వాడు ఆ కోర్టులో నిలబడి ఉన్నాడు. ఈ స్వస్థపరిచినటువంటి పేతురు యోహాను కూడా అక్కడే నిలబడి ఉన్నారు. న్యాయసభ ఇలాగనే కూర్చొనుంది, ప్రజలందరూ ఇలాగనే విడ్డూరంగా చూస్తున్నారు. వాళ్ళకి పెట్టిన పేరంటే తెలుసు, ఒకసారి చదవండి అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. మీరు బైబిల్ది చదవరలేదు నాకు తెలుసు. వారు విద్య లేని పామరులని, చదవండి ఒకరు, వారు పేతురు యోహానుల ధైర్యము చూచి, వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి.
వారు యేసుతో కూడా ఉన్నవారు. యేసుతో కూడా ఉన్నవారు ఎవరనంటే వారు జ్ఞానం లేని వారు, విద్య లేని పామరులు, విద్య లేని పామరులు. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఒక నిషాని ఒక సెవెంత్ క్లాసో ఎయిత్ క్లాసో చదువుకోవటం, ఆమె ఆ ఊర్లో పరిచర్య చేస్తుంది, అద్భుతమైన పరిచర్య. చదువు తెలియదు, పెద్దగా ఏమీ చదువుకోలేదు. ఆమె ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఆమె ప్రార్థన చేస్తుంటే దయ్యం పట్టిన వాళ్ళు వెనక్కి పరిగెడుతున్నారు. ఆమెన్. నేను చూశాను ఆమె ప్రార్థన చేస్తుంటే వెనక్కి పరిగెడుతున్నారు జనాలు. అంతటి అభిషేకం ఆమెకుంది. ఆమె నాతో ఒక మాట చెప్పింది, మణిబాబు గారు దేవునికి స్కాలర్స్ అవసరం లేదండి, నిషానులు కూడా నా యేసుకు అవసరం అని చెప్పింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిషానులు కూడా నా యేసుకు అవసరం. స్కాలర్లు అందరూ పక్కకున్నారు, ఒక నిషాని సెవెంత్ క్లాస్ పాస్ అయినట్టు పేలినటువంటి వ్యక్తి దేవుని కోసం పరిచర్య చేయగలిగింది. ఎక్కడో 5వ తరగతి ఫెయిల్ అయిన యేసన్న గారు ప్రపంచ చరిత్రను తిరగరాశాడు. అపోస్తుల కాలం లాంటి చరిత్రను రాశాడు. బిలిగ్రహము సాధారణమైనటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి కొన్ని బిలియన్ కోట్ల ప్రజలకు సువార్త అందించడానికి దేవుడికి సాధనంగా వాడుకున్నాడు. కొరియా దేశంలో ఎన్నోసార్లు పాలాంగిచో గారు ఆ యొక్క రక్తం కక్కున్న వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రపంచానికి ఎత్తి చూపించాడు, పెద్ద సంఘం గట్టిన వ్యక్తిగా. ఎక్కడో సైకిల్ తొక్కుంటూ ఒక తమిళనాడులో ఒక మారుమూల ప్రాంతంలో తిరుగుతున్న వ్యక్తిని డీజేఎస్ దినకరం గారిని ఈ ప్రపంచ చరిత్ర ఆశ్చర్యపడేటట్టు ప్రపంచ పటమానికే ఎత్తి దేవుడు చూపించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ ఎత్తబడిన వాళ్ళు, వాడబడిన వాళ్ళు, పిలవబడిన వాళ్ళు ఎవరు కూడా గొప్పవారు కానే కాదు. దే హావ్ టు నాట్ అండర్ రికగ్నైజ్ ద పీపుల్, దే హావ్ టు రీస్ట్ అండ్ బిఫోర్ ద సైట్ ఆఫ్ ద సొసైటీ. సంఘానికి, మనుషులకి ఎంతో తక్కువ కనబడిన వాళ్ళు. ఈ రాత్రి ఇదే దృక్పథంతో ఈ రాత్రి నువ్వు ఆలోచిస్తున్నావేమో, సంఘం ఎదుట నువ్వు తక్కువ కనబడచ్చు, మనుషుల ఎదుట నువ్వు తక్కువ కనబడచ్చు, ఒకవేళ జ్ఞానం లేనివాడుగా కనబడచ్చు. అందుకే మొదటి కొరింథీయుల పత్రం రాయబడింది, ఆయన లోకంలో ఉండే జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడు, శక్తిహీనులను సిగ్గుపరచడానికి సమస్యలను వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలరా బిడ్డ, నువ్వు కావాలి. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి. నువ్వు ఎంత బలహీనుడవైనా సరే ఈ రాత్రి యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు, దేవునికి నీ జీవితాన్ని ఇవ్వు. ఆ కోట్లో వాళ్ళ గురించి చెప్పిన ఒకే ఒక మాట, వీరు విద్య లేని పామరులు, వీరి యొక్క పాండిత్యానికి లేదా వీరు చేసిన అద్భుతాలు చూసి వారు ఆశ్చర్యపడిపోయి వారు చెప్పిన ఒకే ఒక సాక్ష్యం, వీరు యేసుతో కూడా ఉండిన వారని వాళ్ళు గుర్తుపట్టారు. నువ్వు ఎవరితో ఉన్నావు, ఏ డినామినేషన్తో ఉన్నావు నేను అడగట్లేదు, ఏ డినామినేషన్తో నువ్వు సేవ చేస్తానని అడగట్లేదు. ఏ డినామినేషన్లో ఉన్నా, ఎన్ని డినామినేషన్లు ఈ ప్రపంచంలో ఉన్నా, సంఘం ఒకటే ఎత్తబడుతుంది. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు అనగా మొదటి యోహానస్ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ప్రియులారా మనం ఏమవుదో ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందని వ్రాయబడి ఉన్నది. నువ్వు ఎలా ఉన్నావో అలా అక్కడికి వెళ్ళవు, ఆయన ఉన్నట్టుగా నువ్వు పోలి ఉంటావు. ఆ పోలికి నీలో వచ్చేంత వరకు రోమిలిస్ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆయనలో రూపాంతరం చెందడానికి ఈ రాత్రి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, నిన్ను అణచి కుదిలించి తన కొరకు ఒక సాధనంగా చేసుకుంటున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. తన కొరకు దేవుడు ఒక సాధనంగా చేసుకుంటున్నాడు. ఎందుకు భయపడిపోతున్నావు, ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు? యేసుతో కూడా ఉన్నవారని శత్రువులు గుర్తుపట్టారండి. ఈ రాత్రి నీతో ఉన్న వాళ్ళు నిన్ను గుర్తుపట్టారా? ఇతడు యేసుతో కూడా నడిచిన వాడు, ఇతడు యేసుతో కలిసి ప్రార్థన అనుభవాన్ని కలిగిన వాడు. ఎందుకంటే మార్కస్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం రాయబడింది, ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా ఆయన పెందల కన్నా లేచి ప్రార్థన చేయటకు ఏకాంత అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థించుచూ ఉండెను. యేసుతో కూడా ఉన్న వ్యక్తివైతే ఈ రాత్రి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావు. ఒకవేళ నీ ప్రార్థనా జీవితం చచ్చిపోయి ఉంటే ఒకసారి పరీక్షించుకొని చూడు. అయినా నువ్వు చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది, నేను ఫ్రిడ్జ్లో పెట్టి కూడా చాలా కాలం అయిపోయింది. చచ్చిన శవాన్ని బంధువుల కోసం ఫ్రిడ్జ్లో పెడితే సాయంత్రం వరకే పెడతారు వెలిసి నన్ను గారు, ఆ తర్వాత పెట్టడానికి ఆ ఊరే అనుమతించదు. ఇప్పుడు ఫ్రిడ్జ్ రాపాలి, బయటకు తీయాలి, కాఫీన్లో తీసుకెళ్ళి ఊరవతల పాతి పెట్టాలి, అయిపోయింది వీడి జీవితం. కానీ ఆత్మీయ జీవితం కూడా, ఎప్పుడో నువ్వు సమాధిలోకి వెళ్ళబడ్డావు, ఎప్పుడో పతన వ్యవస్థలకి వెళ్ళిపోయావు, ఎప్పుడో నువ్వు నిద్రా వ్యవస్థలకి వెళ్ళిపోయి ఆత్మీయ జీవితం అంతా చల్లారిపోయింది. అందుకే ప్రకటన గ్రంథం 3వ వచనం రాయబడింది, నువ్వు చల్లగా నన్ను వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు, నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఐ హావ్ టు డిసైడ్ అండ్ స్పిట్ మై మౌత్.
చల్లగా లేవు, వెచ్చగా లేవు, ప్రార్థన జీవితం లేదు. చర్చికి వెళ్ళవు, సేవకుడిని వెంబడించు, సంఘానికి వెళ్ళవు, నాయకుడిని వెంబడించవు. చెయ్యి, నా నోట నుండి నేను ఉమ్మివేయి నిర్దేశిస్తున్నానని ఆయనే అనుకుంటున్నాడంటే నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించి చూడు. వేకూజాను ప్రార్థన చచ్చిపోయింది, వ్యక్తిగత వాక్య ధ్యానం చనిపోయింది, రహస్యపు ప్రార్థన జీవితం చచ్చిపోయింది, ఏకాంతంగా దేవునితో మాట్లాడడం చచ్చిపోయింది, దైవ స్వరం వినడం చచ్చిపోయింది, నీ జీవితంలో ఆత్మీయంగా చచ్చే చాలా కాలమైంది. పేరుకు బతుకున్నావన్న మాటే కానీ లోపల మృతతుల్యమైన జీవితము, కలేబరాలతో కూడిన వాసన ఎప్పటి నుంచో కుడుతుంది. జస్ట్ రెక్టిఫై టు అండ్ రిస్టోర్ టు ఇన్ యువర్ ద లైఫ్ ఇన్ దిస్ డే. రాత్రి శక్తిహీనులు దేవుని కావాలి, జ్ఞానము లేని వాళ్ళు కావాలి, అంతకంటే బలము లేని వాళ్ళు దేవుని కావాలి. ఏ పరిస్థితుల్లో ఈ రాత్రి నువ్వు ఉన్నా సరే, ఎప్పటిదాకా ప్రార్థన జీవితాన్ని కోల్పోయావా, ఈ రాత్రి దేవునికి ప్రార్థన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఎప్పటిదాకా అభిషేకాన్ని కోల్పోయావా, దేవునికి అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా నువ్వు ఓటమిని చూసావా, నీ ఓటమిని విజయంగా మార్చబోతున్నాడు. ఇప్పటిదాకా నిరాశ నిస్పృహలు చూసావా, నీ నిరాశ నిస్పృహల మధ్య ఆయన ఆశీర్వాదాన్ని చూస్తున్నావు. ఈ రాత్రి నువ్వు ఒక హేబెల్ అయితే నీ కొరకు కయ్యను సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఒక హేబెల్ లాంటి జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తే ఒక కయ్యను నిన్ను వెంబడించడం ప్రారంభిస్తాడు. ఒకవేళ నువ్వు దావీదులాగా తీర్మానం చేసుకున్న వ్యక్తి అయితే ఒక గొల్యాతుని నీ వెంట పరిగెట్టడం ప్రారంభిస్తాడు. ఒకవేళ నువ్వు సంసోన్ అయితే ఒక డెలీలో నీ వెంట పడుతుంది. అంతకంటే ఎక్కువగా నువ్వు ఒక దానియేలు అయితే నీ కొరకు ఒక సింహాల గుహోడు సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు షడ్రక మేష అభిజ్ఞులు అయితే నీ కొరకు ఒక అగ్ని గుండం ఒకటి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభులాగా జీవించాలనుకుంటే ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళని వెనకే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం ఒక్క అడుగు ముందుకు వేయడం ప్రారంభిస్తావో పదడుగులు వెనక లావడం సిద్ధం ప్రారంభిస్తుంది. ఓడిపోవద్దు. యాత్రను హేబేల్లాగానే బతుకుతావు, కయ్యను నీ ముందు ఓడిపోవడం ప్రారంభిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు దావీదులాగానే బతుకుతావు, గొల్యాతు ఒక్క దెబ్బతో కిందకి పడిపోతాడు. నువ్వు దానియేలులాగానే బతుకుతావు, సింహాల నోళ్ళు దేవుడు మూసేస్తాడు. నువ్వు షడ్రక మాతులను బతుకుతావు, అగ్ని బలాన చల్లారుస్తాడు. నువ్వు యేసు లాగానే దేవుని కొరకు సేవ చేసి బతుకుతావు, ఇస్కరియోతు యూదాలు నీ ముందు ఓడిపోయి ఉరి పెట్టుకొని చస్తారు. భయపడకు. ఈ రాత్రి సంపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించు, లేచి నిలబడదాం. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరూ లేరిలా. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా నీవు లేకలేనయ్యా, నాశ నీవేనయ్యా నీవు లేకలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అంతవరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీవంటే నడిచొస్తా. రాత్రులు దేవుని కావాలి, నీ ఓడిపోయిన జీవితం దేవుని కావాలి, బలహీనమైన జీవితం దేవుని కావాలి, నీ శక్తి లేని జీవితం కావాలి, నీ జ్ఞానం లేని జీవితం కావాలి. థ్యాంక్ యూ లో ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, సాక్షిగా నీకై బతికి సజీవయాగం నేనవుతా, సాక్షి
సాక్షిగా నీకై బ్రతికి సజీవ యాగం నేనవుతా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని రాత్రి గొప్ప విడుదల నీకు కలగబోతుంది. ఈ బలహీనతని రాత్రి దేవుడు బలమైన వాడిగా మార్చబోతున్నాడు. ప్రతి శక్తి యొక్క ఓడుపు నీ జీవితంలో యొక్క ఓటము చూడము. దేవుడు నడుగు ప్రభు, యాత్రా శక్తి లేని వాడు నేనే, ఆ బలహీనుడు నేనే, ఆ జ్ఞానము లేని వాడు నేనే ప్రభు. నన్ను నీ కొరకై లేవనెత్తు ప్రభు. రాత్రి పరిశుద్ధాత్మ శక్తి నీతో చెప్తుంది, నువ్వు ఒక బలమైన వ్యక్తిగా దేవుని కోసం మార్చబడబోతున్నావు. ప్రతి ఓటమును దేవుడు ఆశ్చర్యకరంగా మార్చబోతున్నాడు. ఈ సంఘాన్ని దేవుడు విశాలపరచబోతున్నాడు. ఈ సంఘాన్ని దేవుడు విశాలపరచబోతున్నాడు. ఈ ఆరోగ్యాన్ని దేవుడు రాత్రి స్వస్థపరచబోతున్నాడు. ఈ జీవితంలో కోల్పోయిన ప్రతిదీ రాత్రి దేవుడు నీకు ఇచ్చి పంపించబోతున్నాడు. కక్కులు కట్టబడిన నురిపిడి మానుగా నేను నిన్ను నియమించబోతున్నాను. కక్కులు కట్టబడిన నురిపిడి మానుగా నేను నిన్ను నియమించబోతున్నాను. ఆయన బలమైన అగ్ని ఈ బలహీనతల్లో ప్రవేశించి ఈ బలహీనతలు రాత్రి కాలిపోతున్నారు. దేవుడి యొక్క ప్రణాళిక నిన్ను వెతుకుతుంది. ఈ రాత్రి ఒక బలమైన అభిషేకం, ఒక బలమైన దేవుని వెలుగు, ఒక బలమైన దేవుని ప్రస్తుతత రాత్రి నీకు విడుదల కలుగు చేయబోతుంది. విడుదల, 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 ఏ సురక్తంలో విడుదల. చీకటి ఆత్మలు వెడలిపోవడం నేను చూస్తున్నాను. చీకటి ఆత్మలు వెడలిపోవడం నేను చూస్తున్నాను. సేవకుల మీద ఒక బలమైనటువంటి దేవుని మేఘం రావడం నేను చూస్తున్నాను. సేవకుల మీద ఒక బలమైన మేఘము దిగి రావడం నేను చూస్తున్నాను. ఏసయ్యను దాటిపోవద్దు. ఈ రాత్రి జ్ఞానం లేనటను దాటిపోవద్దు, శక్తి లేనటను దాటిపోవద్దు, బలము లేనటను దాటిపోవద్దు. రాత్రి దేవుని బలం నీకు అనుగ్రహించబడబోతుంది. ఈ బలహీనతల్లో దేవుని బలం నువ్వు బలవంతుడు. ఈ రాత్రి నుంచి విడుదల, విడుదల, విడుదల. అతి బలహీనతలు అగ్ని చేత కాల్చబడబోతున్నాయి. పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని.
ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గ్రంథం 1:5 ప్రకారముగా ఈ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడిని ఎదుట నిలబడడు, ఏ మనుషుడి నుంచి ఎవరు నీ ముందు నిలబడలేదు. ఆదికాండం 20:15 ప్రకారముగా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను, నిన్ను విడువను. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు. వాట్ ఐ ప్రామిస్ టు యు, ఐ షల్ నాట్ లీవ్ యు. వాట్ ఐ ప్రామిస్ యు, ఐ షల్ నాట్ లీవ్ యు. వాట్ ఐ ప్రామిస్ టు యు ఇన్ దిస్ నైట్, ఐ షల్ నాట్ రిలీజ్ యు. వాట్ యు హావ్ ద ఫేస్ ఆఫ్ దట్ గివ్ ద ప్రాబ్లం, గాడ్ షల్ బి రివీవింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఈ రాత్రి దేవుడు నీతో చెప్పింది నెరవేర్చు వరకు ఆయన నిన్ను విడువడు. గ్రంథం 1:10 ప్రకారముగా జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నా కొరకై ఒక అధికారిగా నేను నియమించబోతున్నాను. నిన్ను కట్టడానికి నేను నియమించబోతున్నాను, నాటడానికి నియమించబోతున్నాను, పడగొట్టడానికి నియమించబడబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుని అభిషేకం అనుభవిద్దాం. పడగొట్టుటకు, నాటుటకు, కట్టుటకు ఈ దినము నుండి ప్రాకారాలు కట్టడానికి దేవుడు నేను ఒక బలమైన వ్యక్తిగా చూపించబోతున్నాడు. నీ బలహీనతలో దేవుని బలము కనబడబోతుంది. శక్తి లేని నీ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి నింపబడబోతున్నది. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మా మధ్య ఉన్నందులకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మా జీవితాల్లో మీరు దిగి వచ్చినందులకే వందనాలు. మీ కుడి హస్తాన్ని ఒక్కసారి మీ తల మీద ఉంచుకోండి. ఈ రాత్రి గొప్ప అభిషేకంతో మీరు వెళ్ళబోతున్నారు. స్ట్రింగ్స్ గొప్ప అభిషేకంతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఈ రాత్రి నువ్వు ఒక్కసారి మాట్లాడు ప్రభుతో. ప్రభువా నన్ను నాకు నీ కొరకే నన్ను అభిషేకించావు. శక్తి లేని నన్ను వాడుకుంటానన్నావు, బలము లేని నన్ను వాడుకుంటానన్నావు, జ్ఞానము లేని నన్ను ఈ రాత్రి దర్శించావు. నీకు వందనాలు యేసు. నేను ఈ రాత్రి నుంచి నీ కొరకై ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించబోతున్నాను. ఏవైతే నా నోటితో నేను పలుక్కున్నానో ప్రతి శాపాన్ని నేను యేసు నామములో విరిచివేస్తున్నాను. నా నోటితో పలుక్కున్న ప్రతి శాపాన్ని ఈ రాత్రి నేను రద్దుపరుస్తున్నాను. నా నోటితో పలుక్కున్న ప్రతి శాపాన్ని, నా పిల్లల మీద పలికిన శాపాన్ని, నా కుటుంబం మీద పలికిన శాపాన్ని, నా సంఘం మీద పలికిన శాపాన్ని, నా మీద ఇతరులు పెట్టిన ప్రతి శాపము యేసు రక్తముతో నేను రద్దుపరుస్తున్నాను. ఈ రాత్రి నుంచి నేను ఆశీర్వదించబడిన సేవకుని, ఈ రాత్రి నుంచి నేను అభిషేకించబడిన వ్యక్తిని, ఈ రాత్రి నేను అభిషేకించబడిన విశ్వాసిని, అభిషేకించబడిన కుటుంబముగా ఈ రాత్రి నుంచి మేము బ్రతకబోతున్నాము. ఆమేన్. ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉంది అక్కడ మీ కుడిహస్తాన్ని ఉంచండి. నేను అశ్యాదారినా మా చూడాలకా బాబా. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా యాకోబు రాసిన 5:17 ప్రకారంగా, అపొస్తలుల కార్యం 12:5 ప్రకారంగా, హెబ్రీయుల రాసిన 5:7 ప్రకారంగా, విశేషముగా ప్రభువ ఆదికాండము 1:27 ప్రకారంగా, తండ్రి మొదటి పేతురు రాసిన 2:23 ప్రకారంగా, యెషయా గ్రంథ 53:5 ప్రకారంగా, మత్తయి 8:17 ప్రకారంగా ఈ రాత్రి దైవికమైన స్వస్థత నీ ప్రజల మీదకు విడుదల అవునుగాక. ఎక్కడైతే నీ ప్రజలు తమ కుడిహస్తాన్ని ఉంచారో ఇప్పుడే ప్రతి వ్యాధి వెడలిపోవునుగాక, ప్రతి విధమైన క్యాన్సర్ గడ్డలు వెడలిపోవునుగాక, ప్రతి విధమైన థైరాయిడ్ వ్యాధులు వెడలిపోవునుగాక, ప్రతి విధమైన చీకటి శక్తులని బిడ్డల హృదయాలకి వెడలిపోవునుగాక, ప్రతి విధ చేతబడి చెల్లని శక్తులు వెడలిపోవునుగాక, అనారోగ్య దురాత్మ శక్తులు యేసు క్రీస్తు నామములో ఇప్పుడే విడిచిపెట్టి పో. ఈ రాత్రి నుంచి సంపూర్ణమైన విడుదలని బిడ్డలకు కలుగునుగాక. ఎక్కడైతే నీ ప్రజలు తమ కుడిహస్తాన్ని ఉంచారో ఈ రాత్రి సంపూర్ణమైన విడుదల, ఆరోగ్యము, శక్తి, బలము అనుగ్రహించడానికి వందనాలు చెల్లిస్తున్నారు. విశేషంగా ప్రభువా నిర్గమకాండం 15:26 ప్రకారంగా స్వస్థపరిచే యెహోవా రఫాయా యొక్క స్వస్థత నీ బిడ్డలు తాకినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి విశేషంగా తండ్రి యాకోబు రాసిన 5:17 ప్రకారంగా నువ్వు పొందిన గాయాల నుండి స్వస్థత ఇప్పుడే పరిపూర్ణ అభిషేకం విడుదలైనందుకే వందనాలు చెల్లిస్తున్నాను. తాకినందులకే వందనాలు, విడుదలైనందులకే వందనాలు. ప్రభువా ఇప్పుడే మీరు తాకి బలపరిచి స్వస్థ పరిచినందులకై వందనాలు చెల్లిస్తున్నాను. విశ్వసించి వాడు కలవరపడి రాత్రి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నారు. ప్రభువా ఈ రాత్రి ఎక్కడైతే నీ బిడ్డలు గర్భఫలం లేదని కుడిహస్తానిచ్చారు, ఈ రాత్రి సంతత కలిగిన ఇల్లాలుగా నీ బిడ్డ ప్రకటించబడునుగాక. సంతత కలిగిన ఇల్లాలుగా నీ బిడ్డలు ప్రభువా ఇక నుంచి ఉంజురుగాక. ఎక్కడైతే నీ బిడ్డ గొడ్డుపోతని పిలువబడిందో ఈ రాత్రి సంతత కలిగిన ఇల్లాలుగా నీ బిడ్డ ఆశీర్వదించబడునుగాక. యవనస్తులు ఎక్కడైతే ఉద్యోగం లేకుండా నిరుత్సాహంతో ప్రభా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి అనేక సార్లు వెనుతిరిగారు, ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ఉన్నతమైన ఉద్యోగాలు యవనస్తులు కలుగునుగాక, ఉన్నతమైన ఉద్యోగాలు కలుగునుగాక, ఉన్నతమైన ఉద్యోగాలు కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో వివాహము కాని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి జీవితంలో సరైనటువంటి మీరు నిర్ణయించిన వ్యక్తి వారి జీవితంలో ఆపాదించబడి ప్రవేశించబడునుగాక.
దైవ సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ప్రభువ, నీ సేవకుల కొరకు ఏదైతే మీరు ఎత్తి పట్టించారో, ఏదైతే నీ సేవకుల కొరకు దాచి ఉంచారో, అట్టి ఆశీర్వాదం ఇప్పటి నీ దాసుల తల మీదకి వచ్చును గాక. ఎబ్రీ వర్ష పత్రిక 6:14 వచ్చిన ప్రకారంగా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసిన వాగ్దానం ఇప్పటి సేవకుల మీద బలముగా ఉండును గాక. యెషయా గ్రంథం 40:27 వచ్చిన ప్రకారంగా ఆశీర్వాదం విడుదల ఉను గాక. విశేష యెషయా గ్రంథం 43:1-4 వచ్చిన ప్రకారంగా ఆశీర్వాదం విడుదల ఉను గాక. అపొస్తలకార్యము 1:27 వచ్చిన ప్రకారంగా, అపొస్తలకార్యము 2:48 వచ్చిన ప్రకారంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం ప్రతి మందిరం మీదకు విడుదలవును గాక. ప్రతి పరిచర్య యేసుక్రీస్తు నామములో వర్ధిల్లును గాక. ప్రతి సేవకుడు యేసుక్రీస్తు నామములో అభిషేకించబడును గాక. ప్రతి సేవకుడు రాత్రికాల సమయంలో బలమైన అభిషేక ఆత్మతో నింపబడి వరాలు కలిగి ప్రవచనాత్మతో నింపబడును గాక. రాత్రికాల సమయంలో మీరు మా మధ్య నిలిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మీ రక్తముతో మమ్మల్ని కడిగినందుకే స్తోత్రాలు. ప్రతి పాపాన్ని బిడ్డలు ఒప్పుకుంటుండగా ఇప్పుడు మీరు వారిలో ప్రవేశించినందుకే వందనాలు. సంపూర్ణమైన రక్షణతో కూడిన ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు దయచేసినందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్యని గట్టిగా మహిమపరుద్దాం. తండ్రి అయిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. కుమారుడైన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. నా ప్రియమైన వ్యక్తి, సచ్ ఎ మార్వెలస్ ద పర్సన్ ఇస్ స్టాండ్ అండ్ బిఫోర్ మీ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ సైడ్. హీ ఇస్ ద నేమ్ ఇస్ ద హోలీ స్పిరిట్. నా వెనుక ముందు ఆవరించిన నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. చప్పట్లు కొడుతూ ఆయన మహిమపరుద్దాం. లార్డ్, ఐ నెవర్ లివ్ యూ, ఐ హగ్ యూ లార్డ్. ఐ నెవర్ లెవర్ నెవర్ లివ్ యూ ద హోలీ స్పిరిట్. ఐమ్ కమన్ ఎంటర్ టు మై లైఫ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. 2 నిమిషాలు దయచేసి కూర్చుందాం. క్షమ్ కొత్త సార్ వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు సేవకులందరూ ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాను. సేవకులందరూ అన్న వాళ్ళందరూ అందరు, నేను పేరు చెప్పలేను కదా, అందరూ ప్లీజ్, ఆల్ ద గాడ్ సర్వెంట్స్ ప్లీజ్ అండ్ కమ్ టు ద డయాజన్ విత్ ఎ ఫ్యూ మినిట్స్. ఎస్, ఈ 2 కాన్లు అయిపోయిన తర్వాత కాన్పిస్తా. పిల్లలు సేవ కొరకై ప్రతిష్ఠించుకున్నారు. మీరు కోసం సేవకులు తిరుగు రావాలని కోరుకుంటున్నాను. పౌలన్న నేను పిలుస్తాను అన్న పేర్లు అందరికీ నాకు తెలుసు, ప్రతి ఒక్కరి పేరు తెలుసు. ఐ నో దట్ నో నాన్నగారు ఎలియా గారు, మీరు రారా, రాకూడదా, ఇంకేమున్నారు సేవకులు ఎవరున్నారు, కూర్చో ప్లీజ్. చిన్ని ఆల్సో కమ్ టు డయాస్, చిన్ని ఆల్సో కమ్ టు డయాస్. వీళ్ళ కోసం ప్రార్థించాలి. వేర్ ఇస్ ద టూ పర్సన్స్? ఈ మినిస్ట్రీలో వీరు రక్షించబడి మారు మనసు పొందారు. దాదాపు ఒక 10 సంవత్సరాలుగా పరిచర్యలు వెనుకుండి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు సేవకు ప్రతిష్ఠించబడ్డారు. నిన్న రోజున వర్తమానం విని సేవకు ప్రతిష్ఠించబడ్డారు. వీరు ఇక్కడి నుంచి సంపూర్ణమైన సేవలో కొనసాగులను దైవ సేవకులు ప్రార్థన చేస్తారు ప్లీజ్. కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం. నా తండ్రి సభను బట్టి మీ స్తోత్రమునైనా, మీ స్తోత్రమునైనా. ఈ రాత్రి వేళ చెప్పిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రమునైనా, మీ స్తోత్రమునైనా, మీ స్తోత్రమునైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి లేని వారికి సహాయకుడిగా వచ్చిన దేవా, మీ స్తోత్రం, మీ స్తోత్రం. హల్లెలూయా, బలహీనులను బలపరచడానికి వచ్చిన రక్షించడానికి వచ్చిన దేవా, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం. జ్ఞానులకు ఆలోచన చెప్పడానికి వచ్చిన దేవా, మీ స్తోత్రం నా తండ్రి. నాయన, ఈ రాత్రి గల ఒక్కొక్కరితో మీరు మాట్లాడదు, మీ స్తోత్రం నా తండ్రి. అయ్యా, నీ వాక్యం బట్టి మీ స్తోత్రం నాయన. ఇదిగో ప్రభయ్యాక సేవకులందరూ బట్టి మీ స్తోత్రం నా తండ్రి. నాయన, ఇదిగో సేవకు సమర్పించుకుని ఎవరి బిడ్డలు బట్టి మీ స్తోత్రం నాయన. ఈ ప్రత్యేకం మీరు దీవించిన ఆశీర్వదించండి నాయన. ఈ సేవకు ప్రత్యేకముగా అభిషేకించు దేవా. రా బాబా బాబా.
అభిషేకిస్తుండగా ఒక బలమైన సాధనాలుగా వాడుకోతండి, అభిషేకంతో వాడుకో, నీ మహిమతో నింపి వాడుకోతండి నాయన. అనేక రాను దినాల్లో గొప్ప దైవ జనగా, అనేక వేలాది ఆత్మలను రక్షించేవారుగా, అనేక సంఘాలు స్థాపించేవారుగా ఈ బిడ్డలను బలపరచండి, లేవనెత్తండి, అభిషేకించండి. ఆశీర్వదించిన తనైనా, ఇదిగో ప్రభా ఈ సేవకు అందరూ కలిసినైనా, నీ దాసుని మనబాబు గారు ప్రభా అన్నైనా, నీ దాసుతో పాటు కలిసి ప్రభా ఈ భాగ్యం మాకు ఇచ్చిన మీ స్తోత్రము నా తండ్రినైనా. అయ్యా ప్రత్యేకముగా నీ సన్నిధి రానివ్వండి, నీ సన్నిధి రానివ్వండి, నీ అభిషేకుత నింపండి, నీ అభిషేకుత నింపు ప్రభా, సహాయం చేయండి. మీరే మహిమ తెచ్చుకోనమని యేసును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.